ఎయిటీన్ నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకి ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను నిరీక్షణకి ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు విశ్వాసమందు బలహీనుడు కాక విశ్వాసంలో బలహీనం అంటే ఏంటి మనస్కరించటం ఓకే బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు కలవడం తన శరీరం మృతుల్యమైనట్టు శారాగర్భం మృత్యుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆ వాగ్దానం చేసింది ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందిను త్రూ అవుట్ విశ్వాసం వలన బలం పొందిన విశ్వాసం వలన విశ్వాసం వలన విశ్వాసం వలన వలన విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది ఆయన వాగ్దానంలో నుంచి వచ్చింది రోమన్స్ చాప్టర్ టెన్ రోమ పది ఏడు ఎవడు పర్లోకి ఎక్కిపోలేదు అనగా క్రీస్తుని కిందకి తెచ్చుటకు లేదా ఎవడు అగాధంలోకి దిగిపోను ఆయన ఆయన అనగా క్రీస్తును మృతుల నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకునవద్దు అదేమి చెప్పుచున్నది వాక్యము నీ వద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది వాక్యము నీ వద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది సో దేవుడు ఏం చెప్పాడనేది నీ యొద్ద నీ నోట నీ హృదయంలో నీ యొద్ద నీ నోటా నీ హృదయంలో ఉంది అది మేము నీకు ప్రకటించు విశ్వాస వాక్యమే అన్నాడు ఓకే సో చాప్టర్ టెన్ సెవెన్ ఎవడు పరలోకంలోకి ఎక్కిపోలేదు క్రీస్తుని అది అవసరం లేదు వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉంది అది ఏంటంట మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదే మనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ నోటితో ఒప్పుకొని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయంలో విశ్వసించిన ప్రభు ఎందుకు ప్రభు అంటే తిరిగి లేచాడు ప్రభు ఎందుకు ప్రభు అంటే తిరిగి లేచాడు ఏసు ప్రభు నా దగ్గర ఉన్నాడు నా నోట్లో ఉంది నా హృదయంలో ఉంది ఓకే యేసు ప్రభు ఏమయ్యాడంటే నా దగ్గర ఉన్నాడు లేచాడు అది నేను నమ్ముతున్నాను ఓకే సో అని చెప్పి ఎట్లనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఓకే ఏల ఎనగా నీతి కలుగునట్లు హృదయములో విశ్వసించును ఓకే రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను సో రక్షణ కలుగునట్లు అసలు అది ఈ లోకంలోకి రావాలి అని అంటే ఆ ఆత్మ లోకంలో దేవుడు నిన్ను జస్టిఫై చేయాలంటే నీ హృదయంలో విశ్వసించు ఇక్కడ కలగాలంటే నీ నోటితో అది నువ్వు పలికొండాలి అర్థమవుతుంది కదా సో బాత్సం తీసుకునేటప్పుడు మిమ్మల్ని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుచున్నావా అంగీకరించుచున్నాను కాబట్టి నీళ్లు సాక్ష్యము ఓకే రైట్ సో నీతి కలుగునట్లు హృదయంలో ఏం చేస్తాడు విశ్వసిస్తాడు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటాడు సో ఏది మనకి కలగాలి అని అన్న ఫస్ట్ ఇన్ ద స్పిరిట్ మనం మనం మన మన హృదయంలో దాన్ని విశ్వసించి ఉండాలి నెంబర్ టూ విశ్వసించింది కనపడాలి అని అంటే మనం పలికి ఉండాలి ఓకే సో ఈరోజు ఒక్కసారి మార్క్స్ వర్త పదకొండు అధ్యాయం తెడి మా చాప్టర్ లెవెన్ ట్వంటీ త్రీ ఎవడైనా నీ కొండను చూసి నీ వెత్తబడి సముద్రంలో పడుమని తర్వాత మాట ఏంటి చెప్పి తన మనసులో సందేహక తాను చెప్పిన జరుగునని ఏంటంట నమ్మి ఓకే వాడు చెప్పిన జరుగు నిశ్చయముగా చెప్పుచున్నాను సో ఎవరైనా దాన్ని చూసి ఏంటంట ఇది చెప్పి ఆ జరుగున హృదయంలో నమ్మితే మనసులో నమ్మితే అది జరుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు సో ఈరోజు ఒకసారి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఇల్లు కార్త పదిహేడు మా విశ్వాసమును వృద్ధి చేయమని అడిగారు విశ్వాసాన్ని ఇంక్రీజ్ అవఫ్ ఫెయిత్ అన్నాడు అప్పుడు ఆయన సేమ్ మాటలు చెప్పాడు మీరు ఇదిగో ఈ శిఖమో ట్రీని చూసి ఈ తెలుగు లంజూరపు చెట్టు అన్నాడా ఈ కంబల్ చెట్టును చూసి నీవు ఎత్తబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది అలా చేసిద్దని చెప్పాడు ఓకే సో త్రీ థింగ్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ నెంబర్ వన్ విశ్వాసాన్ని పెంచేదే అసలు విశ్వాసం మనకి ఎందుకు కదా చూడండి ఈ లోకంలో మనం ప్రయాసపడితే కొంచమే సంపాదిస్తాం సంపాదించింది మొత్తం పోగొడతాం కానీ విశ్వాసంలో మనం సంపాదించుకుంటే ఎటర్నల్గా దాన్ని సేవ్ చేసుకుంటాం ఓకే నిత్య జీవానికి దాన్ని కాపాడుకుంటాం ఓకేనా ఒకరోజు నేను సంపాదించిన పది రూపాయలు నా రెక్కలతోటి నేను తినేసి ఉంటాను ఏదో అయి ఉంటుంది కానీ ఇప్పుడు విశ్వాసంతో సంపాదించే పది ఆల్వేస్ దీపెన నాకు ఇతరులకి అర్థమవుతుందా కాబట్టి హండ్రెడ్ చర్చెస్లో నేను ఇది మళ్ళీ చెప్తున్నాను వంద చర్చిల్లో తొంభై ఎనిమిది చర్చిలు విశ్వాసం అనే జోలికి రావు గుర్తుపెట్టుకోండి నైంటీ ఎయిట్ ఇంకా చెప్పాలంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ రారు అది వాళ్ళకి అనవసరమైన విషయం ఓకే పోతే నా ఫిలాసఫీ ప్రకారం ఓకే ఒక్కొక్క చర్చ్కి ఒక్కొక్క ఫిలాసఫీ ఉండిద్ది దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం యొక్క పరిమాణాన్ని బట్టి నాది ఒక్కటి పిల్లర్ నెంబర్ వన్ ప్రేమ అంతకు మించిన పిల్లర్ లేదు అదే అన్ని ఇంకా వేరేది లేదు కానీ దాన్ని సబ్ డివైడ్ చేస్తే పక్కకి తీస్తే ఆ ప్రేమలోనే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫెయిత్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వర్షిప్ అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హోలీ స్పిరిట్ మరి యేసుక్రీస్తేడే ప్రేమ ఓకే ఇన్ నాల్గా ఓకే పరిశుద్ధాత్మ కావాలి అందులోనే వర్షిప్ అందులోనే ప్రేమ అందులోనే అది వీటిల్లో ముఖ్యం ఏదంటే పరిశుద్ధాత్మ కాదు ముఖ్యం ఏదంటే ప్రేమ అది తెలుసుకోండి ఎప్పుడు కూడా సో మనం ప్రేమ పోగొట్టుకుంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కోసం వెంబట పడితే ప్రేమ వస్తుందని గ్యారెంటీ లేదు విశ్వాసం అని గ్యారెంటీ లేదు ఇంకోటి వచ్చిందని గ్యారెంటీ లేదు అర్థమవుతుందా సో మెయిన్ థీమ్ లవ్ మనం దేవుడు వెంట పడాల్సింది ప్రేమే ఓకే ఆయన ప్రేమిస్తున్నానని చెప్పుకొని ఆయన నమ్మలేకపోయే పరిస్థితుల్లో ఉండకూడదు అందరు క్రైస్తవులు అలాగనే ఉంటారు దేవుడు అంటే ప్రేమ కానీ నమ్మటం వచ్చేటప్పటికి ఎవరికి రాదు ఓకే ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఏరియాలో విశ్వాసం ఉంటుంది ఓకేనా కొంతమందికి మనీ విషయంలో ఫెయిత్ ఉంటుంది కొంతమందికి రక్షణ విషయంలో విశ్వాసం ఉంటుంది ఓకే తొంభై ఎనిమిది శాతం క్రైస్తవులకి రక్షణ విషయంలో మాత్రమే విశ్వాసం ఉంటుంది అది మిగతా ఏరియాస్లోకి వెళ్ళదు ఓకే అంటే ఇప్పుడు నేను సూపర్గా స్వాస్థపరచు కానీ డబ్బుల దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా వేరే విషయం అక్కడ మళ్ళీ ఫెయిత్ ఉండదు వాళ్ళకి ఓకే బాగా ప్రాసీ చెప్పొచ్చు కానీ మనీ విషయంకి వచ్చేటప్పటికల్లా ప్రజల్ని మనం చక్కగా దోచుకోవచ్చు ఆ పెట్టి ఎందుకని దోచుకుంటున్నాము అని అంటే మనకు ఆ విషయంలో విశ్వాసం లేదు కాబట్టి అర్థమవుతుందా సో మనం ఒకదాన్ని కట్టడానికి అవసరమైన విశ్వాసం మిగతా వాటిని కూడా కట్టడానికి అవసరం అవుతుంది కానీ అది భిన్నంగా ఉంటుంది ఓకే నా భాష మీకు అర్థమైందా అంటే నువ్వు రక్షణకి డెవలప్ చేసుకున్న ఫెయిత్ సరిపోదు స్వస్థతకి సరిపోదు ప్రవచనానికి సరిపోదు డబ్బుకి సరిపోదు ఈ లైఫ్కి మీకు అర్థమవుతుంది కొంతమంది ఎక్సలెంట్గా లోకాన్ని బ్యాలెన్స్ చేస్తారు ఓకే చక్కగా ప్రార్థన చేసుకుంటాడు బైబుల్ చదువుతాడు సండే చర్చికి వస్తాడు కుటుంబాన్ని చక్కగా పెట్టుకుంటాడు అంతా బాగానే ఉంటుంది కానీ పవర్ ఉండదు ఎందుకు ఉండదనంటే అటువైపుగా తన విశ్వాసం పెరగలేదు ఓకే సో మనలో ఇప్పుడు ప్రతి అంటే అన్నీ ఒకసారి చేయలేం ప్రతి ఏరియాలో మన మెచ్యూరిటీ కొద్దీ దేవుడు ఒక్కొక్క దాన్ని అనుమతిస్తాడు ముందు నువ్వు రక్షణలో ఎదుగుతావు రక్షణలో ఎదిగిన తర్వాత మిగతా ఏరియాస్లో ఎదిగించడానికి దేవుడు నిన్ను పైకి లాగుతాడు అర్థమవుతుందా సో ఒక్కొక్క ఏరియా మనం ఎదుగుతా వస్తాం సో ఇవిడు మనం వచ్చి కూర్చొని ఈ వాక్యం వింటున్నాం అంటే నా లెక్క ప్రకారం మీరు రక్షణలో విశ్వాసం సంపాదించారని అందుకని అవి చెప్పట్లేదు అర్థమవుతుందా నేను లెవెల్ టూ చెప్తున్నాను ఓకే లెవెల్ టూ ఉన్నోడికి లెవెల్ వన్ కూడా ఉందని నా ఉద్దేశం అంతేగాని నువ్వు లెవెల్ వన్ ఏంటి చెప్పకపోద్దు ఎప్పుడు ఎప్పుడు టూనే చెప్తా ఉంటావు త్రీ చెప్తుంటావు అంతే నేను చర్చిని డిజైన్ చేసుకుంది లెవెల్ టూకి ఓకే లెవెల్ వన్ కావాలంటే పోయి బైబిల్ స్టడీ గ్రూపుల్లో కూర్చోటమే అక్కడ లెవెల్ వన్ కానీ అదొక కోణం అది దేవుడిని దేవుడితో నడవటానికి దేవుడిలో కరెక్ట్ చేసుకోవటానికి ఎదగటానికి రక్షణ మనసు ఓకే దేవుడితో రిలేషన్షిప్ వీటన్నిటిని బిల్డ్ చేసుకోవటానికి ప్రేమ ప్రార్థన వర్షిప్ ఇవన్నీ బిల్డ్ చేసుకోవాలంటే ఒక ఫెలోషిప్ కావాలా ఒక ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ విశ్వాసం కావాలి అది వేరు కానీ జీవితంలో ఏమన్నా సాధించాలంటే దేవుడు చెప్పిన ప్రామిస్ని నెరవేర్చుకోవాలంటే ఆయన పిలుపుకు తగ్గట్టుగా పరిగెత్తాలంటే కంప్లీట్గా భిన్నంగా వేరే విశ్వాసం కావాలి ఆ విశ్వాసం అక్కడ దొరికినట్టు నీకు ఇక్కడ దొరకదు ఓకే హలో అందరూ ఉన్నారా సో దేవుడు అబ్రహమా నేను నీకు చూపించే దేశంలో రానగానే అబ్రహామ్ నమ్మి బయలుదేరాడు కానీ ఎప్పుడు కొడుకు అనేది వచ్చిందో ఇది డిఫరెంట్ విశ్వాసం అర్థమవుతుంది సో కొడుకు అనేది రాగానే విశ్వాసం వేరే లెవెల్కి వెళ్ళిపోయింది హలో సో మీ పిల్లవాడిని మీరు చిన్నప్పుడు కొంతవరకు నమ్ముతారు అవునా అరే ఇక్కడ కూర్చో అంటే వాడు అక్కడ కూర్చుంటాడు కదా రైట్ పెద్దోడు అయిన తర్వాత ఇక్కడ కూర్చో అంటే కూర్చుంటాడా మరి వాడి వాడిప్పుడు మిమ్మల్ని నమ్మాలి ఎందుకు కూర్చోవాలో వాడికి తెలియాలి సో ఇంకొక లెవెల్లో వాడు నేర్చుకుంటే తప్ప తన దగ్గర ఉన్న ఎదిగిన గుణం తన్ని నిలపదు నేను నేనంటుంది అర్థం ఉందిగా చెడిపోతాడు ఓకే సో మనం ఎక్కువగా చెడిపోయామన్నమాట ఈ లోకంలో థింగ్స్ని ఎక్స్పీరియన్సెస్ని మన ఆలోచనల్ని నమ్మటం మనం బాగా నేర్చుకుంటాం దేవుడి వాక్యం కన్నా దేవుడు వాక్యం నిజమని మనకు అనిపించదు అసలు ఇది ఎట్లా రైట్ అవుద్ది అనిపిస్తుంది బైబిల్ ఏంటంటే బైబిల్ ఒక పుస్తకం రాసి ఉంటుంది అప్పుడప్పుడు చదవాలి కుదిరితే ప్రార్థన చేయాలి ఇలా ఉంటుంది కానీ ఇదే జీవితం దీనిలో ఒక పవర్ ఉంటుంది ఆ పవర్లోకి ఎవరు ట్యాప్ అవరు ఓకే దీనికి తీసుకొని వెళ్ళి మన పైప్ కనెక్ట్ చేసుకొని దానిలో నుంచి వచ్చే జీవధారలు తీసుకోవాలని ఎవరికి తెలియదు ఓకే అది చెప్పాను కదా వందలో ఒక్కడు ఇద్దరు వందలో కాదు పదివేలల్లో ఒక్కడు ఉంటే మహా కష్టం అది అయ్యే పని కాదు అంత సులువు కాదు ఎందుకనంటే నిరంతరం దానిలో బ్రతకాలి ఆ బతికినప్పుడు మాత్రమే అది ఫ్లో అవుతుంది ఎక్కడైనా మనం బతకలేదా కట్ అవుద్ది కనెక్షన్ బట్ వేర్ యాజ్ నువ్వు ఒక క్రిస్టియన్ రక్షణ లెవెల్ వన్లో నిరంతరం ఉంటావు కానీ లెవెల్ టూలో నిరంతరం ఉండలేవు మీకు అర్థం అవుతుంది ఇప్పుడు మనం మూన్లో ఎగురుతున్నాం అనుకుందాం చంద్రుడి మీదకి ఏదైనా వెళ్ళి అనుకుందాం భూమి మీద ఉండడానికి నువ్వు నేను నువ్వు నొక్కుకోవాలా ఓకే ఇప్పుడు మనం ఎగరాలంటే అగెయిన్స్ట్ గ్రావిటీ చాలా కష్టపడాలా ఓకే అలాగనే ఉంటుంది విశ్వాసంలో విశ్వాసం ఎట్లుంటుందంటే దేవుడు చెప్పిన వాగ్దానానికి ఈ లోకం గ్రావిటీ ఆ పుల్ నీ ఆలోచనలు నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కిందకి లాగుతూనే ఉంటే అవన్నీ కాదనుకొని నువ్వు ఎగరాలి ఓకే మీకు అర్థమవుతుంది సో అందుకని మనకి ఫెయిత్ అనేది కనపడదు వినపడదు ఓకే కానీ ఇది అవసరం అని చెప్పి నా స్పిరిట్లో నేను సెన్స్ చేసి ఓకే సో ప్రజలందరూ ఆ విశ్వాసం అనే దానిలోకి మనకి అది దేవుడు చెప్పాడు నా జీవితంలో మంచి జరిగిద్ది కానీ మీకు విషయం తెలుసా నమ్మటానికి మీలో ఎంతమందికి భయం వేస్తుంది కదా అంటే అమ్మో అనిపించింది ఒకలాంటి వద్దులే అనే ఒక ఫీలింగ్ అవునా కదా రైట్ అంటే అది ఎక్కడో ఉంది మైల్ దూరంలో ఇప్పుడు నమ్మి ఇప్పుడు సాధించి అమ్మో కష్ట అలాంటి ఒక మాయ కలగజేస్తాడు సాతన్ మనం వాక్యానికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు చెప్పిన అవ్వవులే అనుకుంటాం ఎస్వర్ నువ్వు ఓకే నువ్వు స్వింగ్లో ఉన్నప్పుడు మాత్రం ఓకే కానీ నువ్వు కొంచెం దీనికి కొంచెం దూరం రా దాని దగ్గరికి వెళ్ళాలంటే మీకు ఇష్టం ఉందా లేదా ఉండదు అది భయానకం అది చాలా చేయాలి ఏదో డిఫికల్ట్ అని మీకు అనిపిస్తుంది అది లై ద ఎనిమీ అప్పు అది చెప్పే నెంబర్ వన్ అబద్ధం ఓకే అందుకే వాక్యము నీతో నీ నోట నీ హృదయంలో ఉంది అది చావదు వాక్యం మిమ్మల్ని బతికిస్తుంది కానీ మీరు వాక్యాన్ని బతికే చక్కర్లా అది ఫస్ట్ తెలుసుకోండి మనమేము అబ్బో నేను వెళ్ళి దాన్ని బతి క్రియలు వాక్యమే నిన్ను బతికేయడానికి ఉంటుంది నువ్వు దాని దగ్గరికి వెళ్తే చాలు అది నిన్ను పవిత్రపరిచిద్ది కడిగిద్ది నీకు బలం ఇస్తుంది ఓకే సో దే ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసం అనేది రెండు రకాలు ఉంటుంది ఓకే హ్యూమన్ సైడ్ ఉంటుంది స్పిరిచువల్ సైడ్ ఉంటుంది ఓకే నిజంగా దేవుడు చెప్పే విశ్వాసము ఉంటుంది మనుషులంగా మనకు మనం ప్రొడ్యూస్ చేసుకునే విశ్వాసము ఉంటుంది ఓకే కానీ అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మనుషుల సంబంధమైన విశ్వాసం తెచ్చుకొని నాకు దేవుడు ఎందుకు చేయలేదు నాకు ఎందుకు రాలేదు నాకు ఎందుకు అవ్వలేదు అనుకుంటారు అది హ్యూమన్ ఎండ్లో ఉంటుంది అంటే జాన్ చాప్టర్ ట్వంటీ తీ నేను చెప్తాను అక్కడ ఏముంటుంది తెలుసా తోమా ఉంటాడు తోమా వచ్చి యేసుక్రీస్తుని వాళ్ళ శిష్యులతో అంటా ఉంటాడు అనమాట సహోదరులతో నేను ఆయన చేతి నా చేతి వేలిని ఆయన గాయంలో పెట్టి చూస్తే కానీ నమ్మను సో తోమ అడిగేది ఏంటి తోమ అడిగే విశ్వాసం ఎట్లుంది హ్యూమన్ ఎండ్లో కావాలి మనుష్య రీతిగా విశ్వాసం కావాలి ఓకే మనలో ఎంతమంది దేవుడు నాకు చేస్తే నమ్ముదును చేస్తేగా ప్రతి ఒక్కళ్ళు చేస్తే నమ్ముతాం అంటే నీకు ఏ ఎండ్లో విశ్వాసం కావాలంటే ఫ్లాష్ శరీర పరంగా నీకు విశ్వాసం కావాలి ఓకే అయితే ఇప్పుడు కాంట్రాస్ట్ క్యారెక్టర్ ఇది బ్లాక్ ఇప్పుడు వైట్ చూపిస్తాను అబ్రహాము రమారమి నూరేండ్ల వయసు గలవాడు అయ్యుండి ఓకే తన శరీరం మృతుల్యమైనట్టును శారాగర్భం మృతుల్యనట్ను ఓకే ఆలోచించను కానీ కన్సిడర్ చేశాడు మనస్కరించాడు కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దాంను సందేహింపక ఏం చేశాడంట వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అని విశ్వసించి వాగ్దానం వల్ల సో అబ్రహాము పిల్లోడిని చూడలా తాకలా ముట్టుకోల కానీ చూడకుండా తెచ్చుకున్నాడు ది డిఫరెన్స్ ఓకే హ ప్రభా ఎలా ఎట్లా ముట్టుకోనా ఇవ్వు తాకనా ఏలుబెట్టి చూడనా అని అడగల సో విశ్వాసం రెండు రకాలుగా ఉంటుంది హ్యూమన్ ఎండ్లో ఉంటుంది స్పిరిచువల్ సైడ్గా ఉంటుంది మన ఆత్మ స్పిరిట్ మ్యాన్ విశ్వాసాన్ని వేరేగా తీసుకుంటాడు ఈ శరీరం విశ్వాసాన్ని వేరేగా తీసుకుంటుంది రిలేషన్షిప్స్ అన్నీ ఎందుకు ఉంటాయి అంటే శరీర రీత్యా నీకు విశ్వాసం కావాలి ఓకే నువ్వు నీ భార్య నమ్మాలి నీ భార్య నిన్ను నమ్మాలి ఈ నమ్మకం అంతా ఏలుబెట్టి చూసే కార్యక్రమం అన్నమాట అందుకే వాళ్ళ మధ్య పీస్ ఉండదు ఓకే ఈ టెండర్లు గిండర్లు బిజినెస్లు పార్ట్నర్షిప్లు వీటన్నిటిలో కూడా ఏలు చూడటమే కావాలి ఇది డిఫరెంట్ విశ్వాసం ఇది డిఫరెంట్ ట్రస్ట్ ఓకే వజ్రాల వ్యాపారికి ఇద్దరికీ ట్రస్ట్ కావాలి కానీ ఈ ట్రస్ట్ తప్ప స్పిరిచువల్ ట్రస్ట్ వాళ్ళకి కుదరదు అదే బైబుల్ చెప్పే విశ్వాసం ఏంటంటే మన స్పిరిట్ తాకుతుంది నాట్ ద ఫ్లాష్ ఇటు కాదు కంటితో చూసింది కాదు చెవితో వినింది కాదు ఓకే మనకు మనకి దేవుని మాటలో నుండి ఆయన వాక్యంలోంచి ఆయన మాట్లాడిన దానిలో నుండి వినటం వలన చూడటం వలన గ్రహించటం వలన పుట్టే విశ్వాసం ఓకే అది ఎలా ఉంటుందంటే పరిస్థితి చిన్న భిన్నం చిందర వందర గందరగోళంగా ఉంటుంది కానీ నువ్వు వెళ్తూనే ఉంటావు నీకు అవి ఆపోజిట్ వచ్చినప్పుడు నువ్వు ఇంకా గెలుస్తున్నావు నీకు పాజిటివ్ ఫీలింగ్ కలిగిద్ది వా ఇది వచ్చిందా ఈ ప్రాబ్లం వచ్చిందా అట్టయితే గెలుస్తాం సో నువ్వు దాన్ని డిఫరెంట్గా ఇంటర్ప్రెట్ చేస్తావు బికాస్ నీకు స్పిరిచువల్ ఫెయిత్ ఉంది అర్థమవుతుందా సో కార్నాలిటీ నుంచి శరీరం నుంచి ప్రకృతి సంబంధమైన మనిషికి పుట్టే ఒక విశ్వాసం ఉంది ఇప్పుడు చాలా మందిని నేను చూస్తూ ఉంటాను ఒక ప్రేయర్ చేస్తాం నమ్మన్నాం అనుకుందాం నమ్మకపోతే నేను ఇంత దూరం రాను అలా అయితే నమ్మి తిరుపతికి కూడా వెళ్తారు అర్థమవుతుంది అది అది ఇందులో నుంచి వచ్చిన ఫెయిత్ అర్థమవుతుంది అసలు దేవుడు దీనిలో నుంచి వచ్చిన విశ్వాసాన్ని దెబ్బ కొడుతుంటే మనుషులకి ఏడుపోస్తుంది అక్కడ దేవుడు శత్రు అయిపోతాడు నేను చేశా నువ్వు నాకేం చేసావు నువ్వు చెప్పావు నువ్వు కదా ఇల్లు చేయమన్నావు వాళ్ళంతా దీనిలో నుంచి అనమాట నా జీవితం చాలా బాగుం కన్నా నా ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే నువ్వు స్టిల్ చేస్తే నమ్ముతా చేస్తే నమ్ముతా ఇందులో ఉన్నాం ఓకే కానీ ఆయన నిన్ను ఎక్కించాలనుకుంటున్నది స్టెప్ వన్ కాదు స్టెప్ టూ నీ స్పిరిట్ కనపడంది చూడాలా వినపడింది వినిపించాలా అది లేదు అనే దాన్ని నమ్మాలా గ్రహించాలా అది నిజమని దానిలో బతకాలి ఓకే సో దేర్ యు లివ్ అక్కడ నువ్వు బతుకుతో అది ఈ లోకానికి మహావేరి పిచ్చెక్కిద్ది అసలు ఈ ప్రజలకు అసలు అదేందో విశ్వాసం అంటే ఓకే మనకి అరే వీడేంట్రా వెదవ నెంబర్ ఇన్ఫినిట్ లో ఉన్నాడు అనిపిస్తుంది టూ ఇడియాటిక్ అనిపిస్తుంది అనమాట ఓకే ఇంత ఫూలా నువ్వు వెర్రోడవైతే అయి ఉండొచ్చు మనీ ఇంత వెర్రితనం మనికి రాదనుకుంటారు అనుకుంటారు అంటే వాడు పెద్ద జ్ఞానైనట్టు నువ్వు ఏలుబెట్టి మాత్రం కాదు అసలు కుదిరితే అంత వెళ్ళి ఏతేస్తే కానీ నమ్మలేని వ్యక్తివి వాటిలా రాదు విశ్వాసం మీకు అర్థం అవుతుంది కదా సో ఆ విశ్వాసానికి ఈ విశ్వాసానికి ఎంతో తేడా ఉంటుంది డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అది తెలుసుకోండి మీరు కొన్నిసేపు బైబుల్ చదవగానే కానీ కొన్నిసేపు ప్రార్థన చేయగానే ఆ పీస్ వచ్చింది స్టిల్ ఫ్లాష్ శరీరమే అది నిజమైన విశ్వాసం కాదు అది ఎట్టుంటుందంటే పూ వికసించి ఎండిపోయినట్టు ఉంటుంది ఓకే అర్థమవుతుందా సో దేవుడిది ఎట్టుంటుందంటే నిరంతరం డే లైట్ ఉన్నట్టు ఉంటుంది అది దినదినము దినదినము దిన దినము నీ స్పిరిట్ని పెంచుతూనే ఉంటుంది నువ్వు ఆత్మలో బలపడతానే ఉంటావు ధైర్యంగా ఉంటావు నుంచుంటావు ఐ గెటింగ్ ఓకే సో దేర్ ఆర్ త్రీ స్టెప్స్ విశ్వాసం అనేది ఇంక్రీజ్ అవ్వాలని అంటే మూడు ఓకే మూడు కాదు నేను ఎనిమిది లెసన్లు చెప్పాలి మీకు ఓకే తక్కువలో తక్కువ అంతసేపు వద్దు అంత మీకు విశ్వాసాన్ని ఓపెన్ చేయటం నాకు ఇష్టం లేదు ఓకే ఎందుకంటే కొంచెం కష్టపడాలి అందరికి అర్థం కాకూడదు కాబట్టి నేను అన్నిటినీ కలిపి ఒక వాక్యమే చెప్తా ఎనిమిదిటిని ఓకే దానిలో ఎనిమిది డిఫరెంట్ డైరెక్షన్స్ ఉంటాయి కొన్ని చెప్తా కొన్ని చెప్పను ఓకే అయితే విశ్వాసం అనేది మనం పెంచాలి పెంచాలి అని అంటే మూడే మూడు కావాలి ఓకే కరిపకు నూనె ఉల్లిపాయలు అది ఉప్పు కారం వద్దా శరీరి ఉప్పు కారం వద్ద నని కదా అర్థమవుతుందా మనకు మూడే మూడు కావాలి సరేనా సో ఒకటేంటంటే ఏం చెప్పు కరిపక ఫస్ట్ ఏంటంటే విశ్వాసం కావాలంటే చెప్పు ఈ కంబలి చెట్టుని చూచి నువ్వు ఎత్తబడి చెప్పిన ఎడల ఓకే మీరు ఈ కొండని చూచి నువ్వు ఎత్తబడి అని దాంతో చెప్తే ఇఫ్ యూ సే అండ్ నెంబర్ టూ ఇఫ్ యూ కెన్ హియర్ వినగలిగితే అండ్ నెంబర్ త్రీ ఇఫ్ యూ కెన్ డూ చేయగలిగితే అవుద్ది ఓకే సో విశ్వాసం అనేది మూడు రకాలుగా ఉండొద్ది మూడు రకాలు కాదు దాని పరిపూర్ణత స్టేజ్ వైజ్ వెళ్తుంది స్థాయిలో వెళ్తూ ఉంటుంది మనము చూస్తాం కానీ మిగతా రెండు లేనందువలన మనం అల్ప విశ్వాసిగా ఉంటాం మనం వినగలుగుతాం కానీ మిగతా రెండు లేనందువలన లిటిల్ ఫెయిత్ ఓకే కొంచెం విశ్వాసిగానే ఉంటాం ఓకే కొంతమంది చేస్తారు బొక్క బోర్లా పడతారు బికాస్ ది ల్యాక్ సీయింగ్ దే ల్యాక్ హియరింగ్ వాళ్ళు చూడాలేదు వాళ్ళు వినాలేదు కాబట్టి చెయ్య చేత కాదు ఓకే మీకు అర్థమవుతుంది ఒక వ్యక్తి ఒకరికి ప్రార్థన చేస్తా ఏ ఎందుకో ఎల్లుంటాడు అక్కడ ఏ అక్కడ లేకుండా పెట్టి చేయిబెట్టి ప్రార్థన చేస్తున్నాడు బాగుపడి అబ్బా గాంగ బాగా దేవుడు బాగు చేసేట నాకు వచ్చేసింది స్వస్థ చెప్పి ఒక డెవిల్ని వెళ్ళి పట్టుకోగానే అది వీణి పట్టుకుంటుంది ఓకే సో నీకు వెనక విషయం లేదు యు యాక్టింగ్ అంటే నువ్వు పని చేస్తున్నావు కానీ ముందు రెండు కావాలి మీకు అర్థమవుతుందా సో మూడు మనం నా నాకు దాని విషయంలో నా విశ్వాసం హలో నేను చెప్పేది మీకు అర్థమవుతుందా ఉండండి ఇట్లా కూడా కాదు చెప్పేది ఇప్పుడు లైఫ్లో గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే యూ హ్యావ్ టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ క్రితం దానికి నువ్వు మారాలి దాని నుంచి ఇంకొంచెం వెళ్ళాలి దాని నుంచి ఇంకొంచెం వెళ్ళాలి సో ఈ మార్పు ఉంది కదా మనం దాన్ని కొంచెం మనస్కరించాలి అంటే ఈరోజు నేను చెప్తున్న వాక్యం ఎందుకంటే దేవుడు మనకి చెప్పిన దాన్ని ప్రొసెస్ చేసుకోవటానికి కావలసిన ఇంగ్రేడియంట్ ఇ్రేడియంట్స్ తెలుగులో ఏమంటాం ఉప్పు కారం పసుపు దబ్బా మీద రాసి ఉంటారు కదా వస్తువులా పదార్థాలు యా పదార్థాలు కావాలి అంటే దేవుడు నాకు సరే మీ లెవెల్లోనే చెప్తాను నాకు ఇల్లు ఇస్తాను అన్నాడు ఆ ఇంటికి ఇంకా కూర్చొని లెక్కలేసి అబ్బా ఇంకొక ఇరవై లక్షలు తగ్గ అబ్బా మళ్ళీ రేపొచ్చి లెక్కలేసి బ్యాంకు చూసి లెక్కలేసి అది అయ్యిద్దా లాస్ట్ మూమెంట్ ఒక అయ్యిద్ది ఏ ఏలో నువ్వు దెబ్బకి ఇక్కడికి వచ్చి ఎందుకు చేయలేదని దేవుడిని అడుగుతా ఓకే సో ఒకటి దేవుడు చెప్పినప్పుడు నాకు దేవుడు పిల్లల్ని ఇస్తాను అన్నాడు లేదు నాకు జాబ్ వచ్చిద్ది నా సేవ పెరిగిద్ది సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఓకే వేర్ యూ కెన్ అప్లై దేవుడు నీకు ఏం వాగ్దానం చేశాడు వాటిని వాటిని పెంచే దగ్గరకు వచ్చేటప్పుడు కల వీ నీడ్ ఫెయిత్ క్రైస్తవులకి విశ్వాసం లేకయ్యి మరగుజ్జులైపోతారు ఓకే నీకు ఆ విశ్వాసం పడిపోయినప్పుడు నువ్వు విశ్వాసిలాగా కనపడతా ఎదకగా ఉంటావు నా భాష మీకు అర్థమవుతుంది ఓకే మనం విశ్వాసలువే కానీ ఆ విశ్వాసం పెంచటం చేత కాదు పెంచడం చేతగాక ఒకలాంటి బాధ ఒకలాంటి దిగులు ప్రజల్లోకి వస్తూ ఉంటాయి నీ ప్రాబ్లం ఏంటంటే ఫెయిత్ ప్రాబ్లం నువ్వు దాన్ని పెంచటం ఇన్సైడ్ మ్యాన్ని ఎక్స్పాండ్ చేయటం స్ట్రెచ్ చేసుకోవటంలో నీకు వస్తున్న ప్రాబ్లం అన్నమాట ఓకే ఈరోజు ప్రభు మీకు మీ విశ్వాసాన్ని స్ట్రెచ్ చేయునుగాక ఓకే సో లోపల వ్యక్తి పెరగాలి అంటే ఇరుక్కోకూడదు బంధకాల్లో చిక్కుకోకూడదు ఆ నాకు అది జరగల ఆ వీక్ మైండ్ సెట్తో ఉండకూడదు నెగిటివిటీతో ఉండకూడదు నా ఇంతే నా జీవితం అంత ఇంతే జరిగిద్ది ఇట్స్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ సో ఈ క్లచెస్ నుంచి ఈ సంఖ్యల నుంచి మనం బయటికి రావాలి ఓకే బయటికి రావాలని అంటే బయటికి రావాలంటే రావు నువ్వు నమ్మటానికి స్టెప్ వేయాలి నమ్మటానికి అడుగులో అడుగు వేసుకుంటా ముందుకెళ్తూ ఉండాలి మీకు నేను నేనంటే అర్థమవుతుంది కదా సున్నా దేవుడు మనం నమ్మాలనంటే మనకు ఒక సూపర్ పవర్ ఇచ్చాడు ఓకే ఆ సూపర్ పవర్ ఏంటంటే వాక్యం సరేనా ఏం చెప్పాను వాక్యం దేవుని మాట వాగ్దానం వాట్ ఎవర్ రైట్ సో ఒక్క వాక్యం నేను చెప్పే విధానం బాగా గమనించండి రెడీనా నేను చెప్తా అది స్ట్రైట్ స్పీయర్ లాగా ఈటలాగా లోపలికెళ్ళి గుండెలోకి వెళ్ళిపోయి బయటికి రావాలి రెడీ దేవుడు ఏం చేశాడంటే మీతో మాట్లాడాడు ఉన్నావా మాట్లాడింది బయటికి రాదా మళ్ళీ చెప్తా మట్టితో అన్నాడు వాటి వాటి జాతుల ప్రకారం విత్తనం కలిగి నా ప్రతి చెట్టుని రమ్మని అన్నాడు స్ట్రైట్ మట్టిలోకి వెళ్ళింది విత్తనం వచ్చింది బట్ వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్స్ హార్ట్ మెన్స్ హార్ట్ మనుషులతోటి దేవుడు హృదయంలోకి నేను ఇది చేస్తా అన్నప్పుడు వెళ్ళి బయటికి రాదు మీకు అర్థం అవుతుందా పాప అది పోయి ఇరుక్కుపోయిద్ది ఎక్కడో ఓకే ఆ నాళాల్లో ఎక్కడో చిక్కుపోయిద్ది అర్థం అవుతుందా సక్కని దిగిద్ది కానీ బయటికి రాదు దాట్స్ ద ప్రాబ్లం మీకు అర్థం అవుతుంది నేను మళ్ళీ చెప్తా హలో మీకు నేను అంటే అర్థమవుతుందా మాట తోటి వెలుగు కలుగుగాక అంటే పియర్స్ అయిపోయింది దూసుకుంటూ వెళ్ళింది కట్ చేసుకుంటా వెళ్ళి స్టార్ట్ అయింది ఈ లోకం వీటన్నిటి ఆకాశ నీరు వేరై అన్నాడంతే రెండు మొక్కలు ఓకే ఆకాశం తయారైంది నేల తయారైపోయింది ఆయన చెప్పిన మాట ఏమవుతుందంటే చొచ్చుకుంటా వెళ్ళి ఆ పని చేసుకొని వస్తుంది బట్ మన హృదయం దగ్గరికి వచ్చేది కాదు నేరుగా వచ్చి కామ్గా ఆగిపోయింది ఎందుకు అట్లా మన దగ్గర అంత మెగా పవర్ఫుల్ బ్రేక్లు ఏంటి అసలు నేనంటే మీకు అర్థమవుతుంది మాట్లాడినోడు దేవుడు నేను మళ్ళీ చెప్తా ఆ మాట పవర్ తెలుసా సరే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒకప్పుడు ఏం చేశారంటే ఈ లోకాన్ని కైవసం చేసుకోవాలంటే ఏం చేయాలా అని ఆలోచించారు హలో ఉన్నారా ముందోడేమో రాళ్ళతో కొట్టుకున్నారు రాళ్ళు పోయి చిన్నగా ఐరన్ ఓర్ కనపడిన తర్వాత ఇనుము ఇవన్నీ కనిపెట్టారు ఓకే కత్తి కొడవలి ఇవన్నీ బాణాల తర్వాత కనిపెట్టారనమాట డిఫరెంట్ డిఫరెంట్ డివైసెస్ కనిపెట్టారు పోన్ పోను ఇంకా ఏమవుతుంది అనుకున్నప్పుడు గన్ పౌడర్ కనిపెట్టారు గన్ పౌడర్ కనిపెట్టిన తర్వాత బ్రిటిషర్స్ ఇంకా షూట్ చేస్తుంటే అందరూ చచ్చిపోతున్నారు ఇంత కన్నా పవర్ఫుల్ ఏమన్నా ఉందా అని ఆలోచించుకుంటా ఉన్నారు అందరూ హలో ఆలోచించుకుంటుంటే పవర్ ఇప్పుడు కావాలి పవర్ కావాలంటే పవర్ కావాలి నేనంట అర్థమైందా అంటే చాలా పవర్ ఉంటే ఆ పవర్ని ఎవరి మీదైనా చేద్దామని సో ఆ థింకింగ్ నుండి ఐన్స్టైన్ ఒక ఈక్వేషన్ కనిపించాడు అరే చాలా పవర్ ఉంటే చాలా పవర్ బయటికి రాదు పవర్ ఈజ్ ఇన్హెరెంట్ ఒక దానిలో పవర్ ఆల్రెడీ ఉంటుంది అని చెప్పాడు ఐ గెటింగ్ నేనంట అర్థం అవుతుందా పవర్ కావాలి పవర్ కావాలని చెప్పి నువ్వు పవర్కి వెళ్ళొద్దు హలో ఓకే ఇప్పుడు మీకు స నదులంత విస్తారంగా వస్తున్నప్పుడు వర్షం వరద పొంగుతున్నప్పుడు ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్ పెడతారు కదండి పెట్టినప్పుడు మీకు అంత వరద ఉంటే తప్ప పవర్ ప్రొడ్యూస్ అవుతుందా ఐ మీన్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా సో మీకు వరద అంత వాటర్ కావాలి అప్పుడు తప్ప మీకు ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది సో సముద్రంలో చ చెప్పలేనంత ఉంటే దానిలో నుంచి మూత తీసుకోగలుగుతున్నావు నువ్వు సో మనుషుల మెంటాలిటీ వన్స్ అపాన్ టైం ఏంటంటే సూపర్ పవర్ ఉంటే పవర్ వస్తుంది వెన్ ఇట్ కమ్స్ టు ఐన్స్టైన్ ఏం చేసాడంటే ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్రా అన్నాడు సో ఎనర్జీ ఈజ్ టు మాస్ అన్నాడు అనగానే అవునా హే ఎనర్జీ కావాలంటే ఏం అవసరంలా ఉన్న ఒకదాన్ని స్థితి తీసుకొని కొడితే చాలా ఎనర్జీ అన్నాడు అందరికీ ఎనర్జీకి సీక్రెట్ అర్థమైపోయింది ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఒక యాటమ్ తీసుకుందాం ఓకే యురేనియము ఏదో ఆ యాటంలో ఉన్నాయన్నీ బీకేద్దాం అణువులో అనవసరమైన అణువులన్నీ తీసేద్దాం తీసేసి ఒక ఒక ఫోటోని తీసుకుందాం దానిలో ఒక చిన్న పరమాణువు తీసుకుందాం ఒక ఫోటోని తీసుకుందాం ఇం ఇంకొక దాన్ని కూడా పగలగొట్టి మొత్తం తీసేసి ఒక ఫోటోని తీసుకుందాం ఓకే సో వాటిని బాగా తిప్పితే అవి ఊడిపోతాయి ఊడిపోయి ఇది మాత్రమే మిగులుతుంది సో వీటికి ఒక రౌండ్ పెట్టి అందులో ఈ ఫోటోని నుంచి వదులుతారు ఈ ఫోటో ఇటు నుంచి వదులుతారు అవి రెండు స్పీడ్గా అంటే లైట్ కన్నా స్పీడ్కి వెళ్తాయి లైట్ స్పీడ్ కదా ఫోటోన్స్ అంటే అంతకన్నా లోయెస్ట్ పార్టికల్ ఆ స్పీడ్లో వెళ్తాయి వెళ్ళి రెండు గుత్తుకుంటాయి గుద్దుకుంటే అప్పుడు పేల్తుంది మీకు అర్థం అవుతుందా ఇది భూమి లోపల కొన్ని అడుగు లోపల తొవ్వి మొత్తం చేస్తారు కొన్ని ఎకరాల్లోకి కిలోమీటర్లలోకి తవ్వి లోపల చేస్తారు ఎందుకంటే పేల్తే మనం బతకలేం ఓకే సో స్విట్జర్లాండ్ ఎక్కడో సమ్వేర్ ఇది ఫోన్ లెబరేటరీ సో దానిలో చేస్తారు సో పరమ అణువుని నువ్వు పగలగొట్టే ఉంటే భూమి ఉండదు ఒక్కసారి ఈ ఫోటోని ఈ ఫోటోను పగలగొడితే ఒక లక్ష సంవత్సరాలు మనకు అందరికీ భూమి మీద కరెంట్ వస్తుంది ఎన్ని సంవత్సరాలకి అర్థం అవుతుందా ఒక్కసారి దాన్ని పగల కొడితే చాలు సో శక్తి అనేది శక్తితో రాదు ఒక చిన్నది మనం పగలగొడితే వస్తుంది మీకు అర్థమవుతుందా అర్థమైందా అర్థం కాలేదా ఇప్పుడు నేను మీకు అర్థము చేయొద్దును వాక్యాన్ని ఓపెన్ చేస్తే నిత్య జీవం వస్తుంది రాబోయే లోకం కూడా అక్కడే ఉంది యూ థింక్ ఆఫ్ ఇట్ కావాలంటే ఏం చేయాలి ఏం చేయొద్దు నీ దగ్గర నీ నోట నీ హృదయంలో ఉంది మేము ప్రకటించు విశ్వాస వాక్యం ఇఫ్ యూ కెన్ ఓపెన్ ఇట్ దాన్ని నువ్వు తీయగలిగితే సూపర్ పవర్ అక్కడే ఉంది అర్థమవుతుందా ఇప్పుడు దాన్ని తీయటం నేను మీకు చెప్తున్నా తీయటం ఎలా ఏం చెప్పాను ఫస్ట్ చెప్పి ఇఫ్ యూ కెన్ సే పలకాలా రెండు వినాలా మూడు చెయ్యాలా పని చెయ్యాలి నెంబర్ వన్ ఏంటి చెప్పాలి ఓకే పలకాలి చెప్పాలి కాదు పలకాలి రెండు వినాలి మూడు చెయ్యాలి అంతే నువ్వు దాన్ని కొట్టాలంటే నీకేం కావాలంటే వాక్యంని లోపలికి వెళ్ళాలని అంటే ల్యాబరటరీలో ఎలాగా పెట్టి అటు ఇటు ఆ మెకానిజం ఇవన్నీ నేను దేవుడిని నమ్మని రోజున నేను చేసిన రీసెర్చ్లు అనమాట ఓకే సో అసలు దాన్ని ఎట్ట చేస్తారు దీన్ని ఎట్ట ఇప్పుడు ఇప్పుడు ఆ ల్యాబోరేటరీని చేయాలంటే ఎన్ని లక్షల కోట్లు పెట్టి పుట్టుక్కుని దాన్ని పగల మీకు అర్థమవుతుంది ఒక చిన్న దాన్ని చేయటానికి మీకు ఎంతో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇన్ ద సేమ్ వే వాక్యాన్ని పగల కొట్టాలంటే కూడా నువ్వు పలకటం నువ్వు వింటాం నువ్వు దాన్ని చేయటం హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం దానికి మీకు అర్థమవుతుందా సో దేవుడి నాతో చెప్పాడు చెప్పాడు నేను హాయిగా నూనె వేసుకొని ఇడ్లీ తింటా ఉంటా ఆయన చేసి పెడతాడు ఎప్పుడు కాయిద్ది నీకు అలాగా కాదు అర్థమవుతుందా సో వాక్యము నీ లైఫ్లోకి రావాలంటే నువ్వు ఒక చిన్నది తీసుకొని ఐ హ్యావ్ టు బ్రేక్ ఇట్ ఓపెన్ అది బ్రేక్ ఓపెన్ చేయాలి దాన్ని పగలగొట్టి దానిలో ఉన్నది తీయగలగాలి అది ఎందుకో కూడా నేను చెప్తాను రైట్ సో దాన్ని తీయాలంటే వాక్యాన్ని ఓపెన్ చేయాలంటే మూడు కావాలి ఒకటి మనం దాన్ని పలకాలి రెండు మనం దాన్ని వినాలి మూడు దాని మీద పనిచేయాలి అర్థమవుతుందా అర్థమవుతుందా సో మనం ఒకదాన్ని తీసుకొని వచ్చి దాన్ని పలకాలి దాన్ని వినాలి దాన్ని పనిచేయాలి అప్పుడు ఓకే ఈ పట్టణం నీ దగ్గర అన్నాడు అనుకుందాం పలకాలి వినాలి పని చేయాలి పట్టణం అంతా పోయి కుర్ర పిల్లలందరినీ గ్యాదర్ చేసి సైలెన్సర్ పీకేసి గుయి గుర్ర అంటే నువ్వు టీడీపీఓ వైసీపీ అవుతావు కానీ వాక్యం అయితే కావు అర్థం అవుతుందా నువ్వు పని చేయాల్సింది దేని మీద వాక్యం చూడండి రిసోర్సెస్ అన్నీ ఆ వాక్యంలోనే ఉన్నాయి ఆ సూపర్ పవర్లోనే ఉన్నాయి సో దేవుడు మీతో ఒక మాట పలికాడు అని అంటే ఆ మీ హృదయంలో మీ నోట మీతో ఒక సూపర్ పవర్ తిరుగుతా ఇన్హెరెంట్గా తనంత తన దానిలో దాచుకొని మీతో తిరుగుతున్న ఒక పవర్ మీ దగ్గర ఉంది బట్ యూ డోంట్ హౌ టు ఓపెన్ ఇట్ దాన్ని ఎలా తీయాలనేది క్రైస్తువులకు తెలియదు దే హావ్ టు వర్క్ వోకెన్ ఇట్ దాన్ని పగలబట్టాలి దాన్ని ఓపెన్ చేయాలి రైట్ సో ఫస్ట్ థింగ్ పలకటం ఓకే ద్వితిప్రెస్కండి మారవచ్చు నీవును నీ కుమారుడు నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీ కాజ్ఞాపించు ఆయన కట్టడాలన్నియు ఆజ్ఞలన్నియు నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుషుమంతుడగునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవల్లని మీ దేవుడనే యహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే కాబట్టి ఇస్రాయేలు నీ పితరుల దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రమాణ ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటి ఇజ్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడు యహోవా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యహోవ అని ప్రేమిపాలను నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడ ఉండాలన్నాడు నీ హృదయములో ఉండవలను నీ నీవు నీ కుమారుని మీద వా నీ కుమారునితో వాటిని పలకవలను సో వాట్ ఈస్ దట్ కాల్ హియర్ అభ్యసింప చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు వాటితో మాట్లాడాలా త్రోవన నడుచున్నప్పుడు పలకాల పండుకొన్నప్పుడు పలకాల లేచినప్పుడు వాటిని గుర్చే ఐ హ్యావ్ టు స్పీక్ దోస్ థింగ్స్ అండ్ మాట్లాడాలా ఓకే ఎందుకు మాట్లాడాలా మీ పిల్లల పేరు సుబ్బయ్య అని పెట్టవా వెంకయ్య అని పెట్టవా చింపాంజీ అని పెట్టవా ఈ ఇఫ్ యూ కాల్ హిమ్ చింపాంజీ కూడా చింపాంజీ అని అవుతాడు ఓకే అందుకే పేర్లు మంచి పెట్టాలి అర్థమవుతుందా పేరు బాగలేదనుకుందాం మార్చేయండి దాన్ని అది అది చాలా ఇంపార్టెంట్ లేకపోతే నువ్వు అనవసరంగా అలాగనే ఉంటావు అనమాట సో దేవుడు ఎందుకు వచ్చి పేరు మార్చాడు అబ్రహాము దగ్గరకు వచ్చాడు అబ్రాహము కాదు అబ్రా హాము సో అబ్రహాం ఇంకేం చేశాడు పలుకోటం మొదలుపెట్టాడు అబ్రహాము ఎవడో వచ్చి అబ్రహాం అన్నాడు అబ్రహా గారు పేరు మార్చేశాడు అబ్రహాం అని బలుకు నా మీద ఓకే సో ఇప్పుడు అబ్రహాములు ముగ్గురు మూడు వందల పదిహేను మంది పద్దెనిమిది మంది దాసులు మాట్లాడతా అబ్రహాము అబ్రహాము అబ్రహాం అబ్రహాం అంటా ఉంటే నేను అబ్రహాం అనుకున్నాడు మీకు అర్థమవుతుందా ఇప్పుడు మీకు ఇంకొక పేరు ఉంది అనుకుందాం మీ ఇంట్లో ఉన్న పేరు ఏదో ఒకటి మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ పేరుతో పిలిస్తే ఎట్టు ఉంటుంది మీకు యా ఓకే ఇప్పుడు సడన్గా అబ్రహాంకి ఏమైంది తెలుసా అబ్రహాం అబ్రహం అబ్రహాం అదర్ యు సీ దాట్ నీకు అర్థమవుతుందా సో నువ్వు కొత్తది పలికేటప్పుడు నీ లోపల ఏదో కొత్తది అవటం మొదలవుతుంది మీకు అర్థం అవుతుందా ఓకే సో మనం పలకటంలో మన వాతావరణం ఉంది విత్తనానికి తగ్గ ఎన్వైరన్మెంట్ కలుగుద్ది అనమాట అట్మాస్ఫియర్ వాతావరణం కలుగుతుంది ఇప్పుడు చూడు సేయింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్పటం అనేది ఎంత 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 ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు ఓకే వాడు మిమ్మల్ని సర్కస్ తీసుకెళ్ళి మీరు సర్కస్ సర్కస్ తీసుకెళ్ళండి వాడు మిమ్మల్ని ధ్యానింపజేస్తాడు తెలుసా సర్కస్ 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 ఇప్పుడు కార్ కొని కార్ 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 పని చేసిద్దా పని అరే ఈ పిల్లడితే అతి నేను ఆమె పని నువ్వు పని ఉండలేవు నువ్వు ఉండలేవు అది హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది మీకు అర్థం ఉందా సేయింగ్లో చాలా పవర్ ఉంటుంది అర్థమవుతుందా నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు అది అయిపోతున్నావు అని అర్థం నేను మీకు ఇంకొక బ్రహ్మాండమైన ఉదాహరణ చూపిస్తా ఇప్పుడు మీరున్నారు మీకు ఒకటి మీద ఇక్కడ దాకా పగుంది ఇప్పట్లో అది ఇక్కడికి వెళ్ళిపోతుంది ఇదివరకు పేకల దాకా పగనేవాళ్ళు ఇప్పుడు తలదాకా పగ ఓకే అంతుంది వాడి మీద ఇప్పుడు మీరు బాగా ధ్యానించారు మీ ఇట్ట చేసాడ్రా అట్ట చేసాడు అనుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు అది చెప్పాలి అన్న ఒక గుల మొదలవుద్ది లోపల తక్కువ చచ్చిపోతానేమో అన్నంత హలో ఉన్నారు లేదా ఎస్ అర్ నువ్వు ఓకే నువ్వు కొంతమంది విన్నది కుయ్యకపోతే కోకిల అసలు నిద్ర పట్టదు ఓకే వాడి దగ్గర అసలు అమ్మయ్య చెప్ప అమ్మయ్యా అప్పుడు అప్పుడు అబ్బా విడుదల ఓకే అది చెప్తే తప్ప ఫ్రీ అవర్ మీకు మీకు కొంతమంది కోపం కాదురే ఊ ఆ యుద్ధాన్ని ప్రకటించకపోతే అసలు అవ్వదు ఓకే అంతలా మనం కేకలేసి ఆ వాడిని నాలుగు పీకి అమ్మయ్యా వాడిని రెండు పీకిన తర్వాత నీ కోపం నేరు కిందకు వచ్చేస్తుంది ఎందుకని అలా ఎందుకు చెప్పండి అట్లా సరే సరే వెయిట్ వెయిట్ సో ఇప్పుడు మనం పీకల్ లోతులో ఇక్కడ దాకా కోపంలో ఉన్నాం ఇప్పుడు మనం డివైజ్ చేసాం వీడి గురించి చెప్పాలి 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 ఇప్పుడు ఇంకొకటి వచ్చాడు ఇప్పుడు మీరు వాడు ఎదురు కూర్చున్నారు చెప్పాలి ఆపుకుంటా ఉంటారు క చెప్పు చెప్పు అంటాం నువ్వు కష్టపడి ఐదేళ్ళు దాచింది కూడా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు నోరు మీరు ఒక చిన్న డిఫరెన్స్ గమనించండి నువ్వు నోరు తెరిచిన వెంటనే నీ కంట్రోల్ లేదని నువ్వు గమనించేస్తావు ఎస్ సార్ నో నువ్వు అది అవతలడికి చెప్పిన తర్వాత నువ్వు వీక్ అయిపోతావు ద వెరీ నెక్స్ట్ మూమెంట్ ఎందుకంటే నీ పరిధి దాటిపోయింది అది ఇంకొక శక్తి అయిపోతుంది మీకు అర్థమవుతుందా అది నువ్వు హ్యాండిల్ చేయలేని పవర్గా మారుతుంది రైట్ ఓకే మంచి అంతే చెడు ఎలాగా ఒక పవర్ గా మారుతుందో నువ్వు నీ గురించి దేవుడు చెప్పిన మాటను పలుక్కునేటప్పుడు అది కూడా ఒక ఎన్వాన్మెంట్ ఒక పవర్ గా మారుతుంది మీకు నేను అంటే అర్థం అవుతుందా రైట్ సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అందుకే చిన్నపిల్లలు చూడండి మనం వాళ్ళని పెద్దగా చదువు పెద్దగా చదువు అది చదివిపిస్తే చదివి వింటాడు వాడు గ్రహిస్తాడని మనం అనుకుంటాం అది వాడి తత్వాన్ని వ్యక్తిత్వాన్ని మారుస్తూ ఉంటుంది మీకు అర్థమవుతుందా రైట్ సో మనం చెప్పేటప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ టు రిహార్స్ ఇట్ అదే మాట అదే మాట ఇప్పుడు సండే స్కూల్లో మనం వాళ్ళని బట్టి కొట్టిస్తాం యా ఎందుకంటే అది మనం పలికేటప్పుడు మనలోకి అది స్థాపింపబట్టడం స్టార్ట్ అవుతుంది ఉన్నారా సో దేవుడు ఇప్పుడు చాలామందికి ఏమవుతుందంటే చెప్పాలంటే ఇప్పుడు దేవుడు ఒకటి చెప్పాడు పక్కనతో షేర్ చేసుకోవాలంటే నీకు భయం అవునా కాదా ఓకే అది అబద్ధం షేర్ చేయటమే మనం లోకంలో ఏమంటే నువ్వు నువ్వు చేయబోయేది ప్రజలకి చెప్పొద్దు ఆ సీక్రెట్గా ఉంచండి విశ్వాసం ఏంటో తెలుసా సీక్రెట్గా ఉంటే అలా సీక్రెట్ సీక్రెట్గా చచ్చిపోద్ది విశ్వాసాన్ని చెప్తే పెరుగుతుంది హలో యేసు క్రీస్తు నువ్వు నువ్వు ఆయన నమ్మావు దాన్ని ఉన్నావు అనుకో దాస్తా ఉన్నావు అనుకో దాస్తా ఉన్నావు అనుకో అందరికీ తెలుసు నువ్వు దాస్తున్నావు అని కాబట్టి ఇంకా మా మమ్మల్ని మేము నమ్మినట్టుగా నమ్మని కిందకు తీసుకెళ్తారు బట్ వెన్ యూ ప్రొఫెస్ నువ్వు చెప్తున్నావు అనుకో నేను క్రిస్టియన్ నేను నమ్మా నేను నమ్మా వాడు తగ్గటం మొదలు పెడతాడు హలో ఇదే అందరి మధ్య జరిగేది ఓకే నువ్వు తగ్గినందువల్ల నీ విశ్వాసం నువ్వు దాచుకున్నందువల్ల చనిపోవటం మొదలవుద్ది దేవుడు మనలోకి ఏం పలికాడో ఆ విత్తనం నశించిపోయేది ఎప్పుడంటే మనం చెప్పక హలో ఉన్నారా సో దేవుడు మీతో చెప్పింది చెప్తానే ఉండాలి పలుకుతానే ఉండాలి మిమ్మల్ని మీరు అలా చూసుకుంటూనే ఉండాలి అలా మనం చెప్పలేదనుకుందాం లోకం నిన్ను పూర్తిగా నమ్మిస్తుంది ఆ వాక్యం నీలో నివసించలేదు ఇట్ విల్ డ్రై అవుట్ ఎండిపోయిద్ది హలో అర్థమవుతుంది సో వటు తిరుగు ఇటు తిరుగు ఈ మాటే ఈ మాటే అది అది సో ఇప్పుడు ఒకడు ఉన్నాడు వాడు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాడు అన్ని ఎత్తులు మాటలు మాట్లాడుతూ ఉంటాడు కానీ ఎందుకో వాడికి హెచ్చులు లాగానే జరుగుతాయి ఎస్ సార్ నా వాడిని చూసి మిగతా వాళ్ళందరూ కులుకుంటుంటారు కానీ వాడు మాట్లాడే ఓవర్ మాటలే వీడి తగ్గాలి వీడు వీడికి బాగా జరగాలని అందరూ అనుకుంటారు జరగదు ఆ జరగపోవటం చూసి నీకు ఇంకా కుళ్ళు పుట్టిద్ది వీడు నేర్చుకోవాలి అనిపిస్తుంది నీకు నేను నువ్వు నేర్చుకోవాలి అట్లా అతిగా మాట్లాడాలని నువ్వు తెలుసుకోవాలి అర్థమవుతుందా ఎలా మా ఇప్పుడు లేసాడు సారా బయటకు వచ్చి ఈ కాదు సారా సారా అంటే నువ్వు రాణా రాణి జనాంగాలకి తల్లి తల్లి అందరూ పుసుకమని ఉంటాడు వీడికి సిగ్గులేదు వీడు నైంటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ ఆమె ఎయిటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ వీళ్ళంతా జనాంగాలకి తండ్రి అంట పేర్లు మాత్రం భలే పెట్టుకున్నారు నువ్వు సిగ్గుపెడితే నాకు ఎందుకు నా విశ్వాసం నాకు ముఖ్యం ఓకే యూ హ్యావ్ టు సేట్ అర్థమవుతుందా సో అందుకే ఇప్పుడు నా దగ్గరికి ఎవరికైనా పిల్లలకి పేరు పెట్టమన్నారు అనుకుందాం గబక్కన్ నాకు తట్టలేదు అనుకుంది పెట్టను ఇంటికి వెళ్ళి ప్రార్థం చేసుకొని ఓసారి చూసి వీడు ఏమవుతాడా అని చెప్పి అప్పుడు పేరు పెడతా అప్పుడు పుల్లమ్మ అని వచ్చిన పుల్లమ్మ పెట్టేస్తా అది ఆలోచించను అంటే అది అది వాళ్ళ మీద పలికినప్పుడే అది జరిగిద్ది అర్థమవుతుందా ఒకని చూశాను హుడుగా నీ విక్టర్ అను విక్టర్ రాపో నీ పేరు పో విక్టర్ పలిక్ వాడిని ఎన్ని లక్షల సార్లు పలికుంటారు ఇప్పుడు ఇప్పుడు తల్లి రే నువ్వు పనికి మళ్ళీ నోడివరా నువ్వు పనికిమాలోడి రా నువ్వు అలా మాటలతోనే పనికిమాల తయారు చేయగలరు హలో ఉన్నారా నువ్వు పలికేదే నువ్వు అవుతావు నిజం నువ్వు పలకందు నువ్వు అవ్వలేవు నువ్వు అవ్వలేవు అది సాధ్యపడదు హలో ఇప్పుడు ఒక 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 వ్యాపారం ఉన్న ఒక ఉద్యోగం అయినా ఉందనుకుందాం ఉందనుకుందాం ఇప్పుడు వ్యాపారాలు అన్నీ ఉన్నాయి ఈ వ్యాపారాలు వర్దిల్లాలనుకుందాం వీళ్ళు ముందే ఒక 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 షీట్ రిలీజ్ చేస్తారన్నమాట ఓకే కాన్ కాల్ అంటారు దాన్ని ఏంటంటే మేము భవిష్యత్తులో ఇవి ఇవి చేయబోతున్నాము అని అంటారు చేసేది లేదు పెట్టేది లేదు కానీ చెప్తాడు చెప్పిన అందరు కోట్ల కోట్లు ఇచ్చేస్తారు వాడికి యునో వాయ్ మాట్లాడాడు మీరు ఇప్పుడు ఏమన్నా ఏఐం చూసారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్లన్నీ టూచ్ బట్ మాట్లాడి మాట్లాడు మాట్లాడి మాట్లాడు కోట్ల కోట్లు పెట్టుబడులు పెట్టి కాదు ఎందుకంట ఇంకొక ఐదు పదేళ్ళు ఉంది దానికి టైం బట్ ఇప్పుడు మాట్లాడుతున్నారు దాన్ని ఎందుకని నువ్వు మాట్లాడేటప్పుడు ఆ ప్రపంచంలో ఉంటావు అది గుర్తుపెట్టుకో నువ్వు అది మాట్లాడే చచ్చిపోద్ది నీలో రైట్ సో ప్రజలు ఏం చేస్తారంటే దేవుడు మాట్లాడింది దేవుడు చెప్పాడు అంటారు దేవుడు చెప్పింది దాచి పెడతారు ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి నాకు దేవుడు చెప్పాడంట నిజంగా చెప్పి ఓకే దేవుడు చెప్పే ఉంటాడు వీడు పెట్టాడు వీటి రెండిట్లో ఫెయిల్ యోర్ చూస్తాం ఓకే సో ఇప్పుడు దేవుడు చెప్పన్నాడు కాబట్టి ఆ గోల్డ్ లెక్నెస్ లాదే ఆ గోల్డ్ లెక్నెస్ నాదే అది కాదు నేను చెప్పమంది అర్థం అవుతుంది కదా నువ్వు నిన్నే నేనే చెప్పన్నా అంటే నువ్వు పలకబోయే ముందు అది దేవుడు చిత్తమా కాదా తెలుసుకొని దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ మీద కోట్లాను కోట్ల సార్లు పలుక్కో అర్థమవుతుందా ఓకే నా పిల్లలు ఇట్టుంటారు నీ వలివు మొక్కలు వలి ఆ వర్దిల్తారు అది దేవుడు ఆలయంలో రెండు ఆ అభిషేక్ నువ్వు పలకకపోతే నీ పిల్లల్ని మంచిగా చూడటం నీకు చేత కాదు వాడు చేసే తప్పులు చుట్టమే నువ్వు ట్రైన్ అవుతావు నీ పిల్లడు నిన్ను ట్రైన్ చేయగలడు అర్థం అవుతుందా నువ్వు మాట్లాడ నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నావు అనుకుందావు వాడు ఏమైనా చేస్తున్నావు అనుకున్నానా మంది ప్రపంచం ఓకే ఈ చాలా చిల్లి సిల్లి కదా ఓకే డాడీ అంటాడు ఓకే నువ్వు ఇచ్చేసాబా రే నువ్వు డెకైట్ అవుతావా పెద్దగా అయితే నువ్వు అనకపోయినా అవుతాడు ఇట్స్ ఇన్ సెయింగ్ మీకు అర్థం అవుతుందా అర్థం అవుతుందా తల్లిదండ్రులు ఏంటంటే వాడు చేసిన మురికి పనులన్నింటినీ ఘనంగా చెప్పుకో దొంగ అవుతాడు నువ్వై పొగిడావంటే నువ్వు పొగడాల్సిందే దేవుడిని దేవుడి మాటని ఏహో నా కాపురి నాకు ఏమి కలగదు 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 హలో ఓకే సో దేవుడు ఇట్లుంటావు నువ్వు అన్న తర్వాత నువ్వు అట్టుండాల్సిందే చెప్పాల్సిందే చెప్పకపోతే మనం చెప్పటంలోనే మన సోర్స్ ఎవరో మనం చెప్తున్నాం ఓకే ఉన్నోడిని ఆయన్ని చూపించేలాగా చేస్తున్నావు అర్థమవుతుందా ఐ సే ఇట్ నువ్వు చెప్పకపోతే జరగదు నువ్వు చెప్పినప్పుడు అది అలాగ జరుగును అన్నాడు ఓకే నా బతుకు బాగుంటుందని చెప్పాలి లేకపోతే నిన్ను ఈ చుట్టూ ఉన్న ఫోర్సెస్ నీ చుట్టుపక్కల ఉన్న నీ తల్లిదండ్రులు నీ వ్యవస్థ పోయిందిగా అయిందిగా మనం చెప్పినప్పుడు వినాలా పెద్దల మాట మురికి మూట ఇదే గోళ అసలు నిన్ను పెద్దవాడిని చేశాడు అసలా మేము ఫార్టీ ఇయర్స్ ఇక్కడ మేము పనిచేసి యాభై ఏళ్ళు బతికినా అరవై ఏళ్ళు బతి హు కేర్స్ హు కేర్స్ నువ్వే దేవుడి మాటలు మాట్లాడుతున్నావా మీకు అర్థం అవుతుందా మాట వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే బికమ్ వాట్ యు బిలీవ్ వాట్ యు సే నువ్వేం చెప్తావు అది నువ్వు అయిపోతావు అందుకని కృపాసహితమైన మాటలే వచ్చింపవాలి నా అన్నాడు ఓకే చిన్నప్పటి నుంచి పిల్లోడు ఉన్నప్పుడు నువ్వు పడుకున్నప్పుడు నువ్వు లేచినప్పుడు నీ చేతికి కట్టుకోవాలి నీ తలకి బాసికముగా ఉండాలి ఎందుకన్నాడు చెప్తున్నాడు నువ్వు పల్లె ఎద్దు కూర్చున్నప్పుడు కూర్చుని నానా మనం ఇది ఎందుకు తింటున్నావు ఎందుకు తింటున్నావు అంటే ఐ నుంచి తన బాహుబలం చేత బయటకు తెచ్చాడు ఆ పిల్లడికి నాడుతున్నాడు వాళ్ళ దేవుడు ఎవరో హలో సో ఫెయిత్ కమ్స్ బై హీరింగ్ నువ్వు చెప్పేటప్పుడు నీకు వచ్చింది ఎదుటోడికి వచ్చేది అర్థం సో విశ్వాసాన్ని ఓపెన్ చేయాలంటే ఐ హ్యావ్ టు స్పీక్ ఇట్ అవుట్ ఎన్నిసార్లు అంటే వచ్చిందాకా అండ్ ద సెకండ్ థింగ్ రెండో డిగ్రీ కొంచెం కాంప్లెక్స్ నేను మీకు అర్థం చేయగలను నాకు తెలీదు కొంచెం ఆత్మ ఓపెన్ చేయాలి ఓకే సో ఇప్పుడు ఏమన్నాడు వినుట వలన విశ్వాసము కలుగును దేని వలన కలుగును క్రీస్తుని గురించిన మాట వలన కలుగు సో వినుట వలన విశ్వాసము కలుగుతుంది ఇంకా ఎలా కలుగుతుంటే జీసస్ క్రైస్ట్ మాటల వలన కలిగిద్దన్నాడు ఓకే హలో అయితే వాక్యాన్ని కొయటంలో మొదటి కత్తేమో పలకటం ఓకే యోసేబు తెచ్చాడు నువ్వు అనేక జనాంగాలు అయిపోతావు ఒక్కసారి పలికిచ్చుకోటానికి ఎనభై మూడేళ్ళు ఎందుకు ఆగాడు యాకోబు వాళ్ళ నాన్న చేత మీరు చెప్పండి ఎయిటీ త్రీ ఇయర్స్ పెళ్ళి పెటాకులు లేకుండా మా నాన్న నన్ను దీవించాలి ఓకే సో నీది ఆ నువ్వు ఆహారం ఇస్తుంది నీకు మంచు వలన భూఫలం వలన అన్నిటి వలన నువ్వు పోషింపబడతావు ఈ మొత్తం చెప్పుకుంటా వచ్చాడు మంచి మొత్తం పలికాడు పలికింది ఎగ్జాక్ట్గా అలాగే జరుపుకుంటా వచ్చింది ఓకే యోసేపు వచ్చి వీడు పెత్తాడు కదా వీడు మార్చాడు నాకు తెలుసు నేను పలకాయన్నదే పలుకుతా అర్థమవుతుందా సో తల్లిదండ్రుల్లో ఏ అభిషేకం ఉందో తెలుసా దేవుడు వాళ్లే పోయి వాళ్ళ పిల్లల జీవితం నాశనం అయిపోద్దని పలుకుతుంటారు వెరీ బ్యాడ్ యూ హ్యావ్ దట్ అనాయింటింగ్ విత్ యూ ఆ అభిషేకం మీలో ఉంటుంది పలుకుతూనే ఉండాలి వాడి జీవితం ఏమైపోతే మీకెందుకు మీ నోటి మాటల కొత్త జీవితం ఇవ్వగలుగుతాయి ఓకే సో నెంబర్ టూ ఈజ్ హియరింగ్ వినాల్ ఓకే వింటామంటే ఇది కొంచెం లిక్బిట్ కాంప్లెక్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు రెండు అంటే ఇప్పుడు దేవుడు మనతో ఓ నువ్వు పలాంది వలన బిజినెస్ నువ్వు చేయగలుగుతావు అంటాడు అనుకుందాం అనుకుందాం నాకేం రాదు ప్రభా నేను ఎట్ట చేస్తాను వెంటనే మన నుంచి రివర్స్ వాయిస్ ఓకే బట్ వీ హర్డ్ ఇట్ మనం విన్నాం అబ్రహాముతో దేవుడు అన్నాడు నీ సంతానము ఇలాగుండును మళ్ళీ నీ సంతానం ఇలా ఉంటుంది నువ్వు జనాంగాలకి తండ్రి అవుతావు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు హీ హర్డ్ ఇట్ మీకు అర్థమవుతుందా వాక్యాన్ని ఏం చేశాడు అబ్రహాము విన్నాడు నా చెప్పటం వలన ఫెయిత్ ఎట్లా ఇంక్రీజ్ అయ్యిద్దో వినటం వలన ఎలా అయ్యొద్దో చూడండి ఇప్పుడు మన స్పిరిట్కి వినటం అనే ఒక నేచర్ ఉంటుంది చూడటం అనే ఒక నేచర్ ఉంటుంది అది చెప్పటం వలన చూసాం ఓకే వినటం అనే ఒక నేచర్ ఉంటుంది హలో ఉన్నారా ఇప్పుడు ఎందుకని దేవుడు వినాలి అంటాడు అసలా హ్యావ్ టు హియర్ ఫ్రమ్ గాడ్ ఎందుకని వినాలి ఎందుకని అంటే ఎందుకనేది కొంచెం ముందుకెళ్ళాక మీకు అర్థమవుతుంది ఫస్ట్ నేను చెప్పాల్సిన చెప్పాలి ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకుంది అబ్రహాం ఉన్నాడు అబ్రహాం అక్కడ ఉన్నాడు ఇమ్మన్ దాబీ దగ్గర ఉందో లే సలోమోన్ దగ్గర ఉందో సలోమోన్ అటు ఫరాత్ నది మొదలుకొని ఇటు ఐగుప్తు నది వరకు ఉన్న రాజ్యాలన్నింటిని స్వాధీనపరుచుకున్నాడు ఇప్పుడు ఏమన్నాను రాజ్యాలన్నింటినీ స్వాధీనపరచుకుంటా అంటే కేనీయులు ఖనిజీలు కాద్మజీలు గిరిగిశీలు ఎబిసీలు వీళ్ళందరిది నీ దగున అబ్రహామా నీ సంతానం ఇచ్చి అన్నాడా లేదా ఓకే జాగ్రత్త మీరు ఇప్పుడు గేర్ మార్చి ఫిఫ్త్ గేర్లోకి రావాలి ఇది అర్థం చేసుకోవాలంటే సో ఇప్పుడు సలోమోన్ రాజు అందరినీ పరిపాలిస్తున్నాడా ఓకే ఒక్క మెట్టు ముందుకు వెళ్దాం దావీద్ రాజు ఇరవై మంది రాజులను గెలిచాడు ఓకే ముందు సౌల్ రాజు అమ్మో నీళ్ళు వాళ్ళ నాహర్ వాళ్ళు నీళ్ళు గెలిచి ఓకే ముందు ఈ యహూదు దెబోరా అండ్ ఆన్ ఒత్నియేలు వర్సగా సోను ఓకే వాళ్ళు జస్ట్ బేర్లీ సర్వైవింగ్ ఇజ్రాయెల్ ని కాపాడుతూ ఉన్నారు సముయేలు వీళ్ళంతా ఇంకొంచెం ముందుకు వెళ్తాం మోసే ఎర్ర సముద్రం చీల్చి ఐగుప్తులో ఉండి ప్రజలను తీసుకుని వచ్చాడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఓకే యోసేపు పరిపాలిస్తున్నాడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం యాకోబు పన్నెండు మంది పిల్లలకి అన్నాడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఓకే ఇస్సాకు అబ్రహంకు పుట్టాడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం దేవుడు నీ కుమారుడు పుడతాడు అన్నాడు ఉన్నారా ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడంటే ఏం చూడలే అబ్రహంతో దేవుడే ఉన్నాడంటే నీ సంతానం ఇలాగుండును తర్వాత ఏం అంటే అమోరీలు కానానీలు పెరిజీలు ఇవి చేసింది మొత్తాన్ని నీకు ముందు చెప్పటం వాక్యం అర్థమైందా అర్థమైందా అది నువ్వు వింటావు అది నీకెందుకు చూపించలేమంటే ఇప్పుడు చెప్పను కొంచెం ముందుకెళ్ళాక చెప్తా మీకు అర్థమవుతుందా ఇది సో నా పుట్ పుట్్యూ సెల్ఫ్ ఇన్ హిస్ షూస్ అబ్రహాము దగ్గరుండి మనం విందాం అబ్రహామా నీకు కొడుకు పుడతాడు ఓకే ఎప్పుడు అబ్రహాం తొంభై తొమ్మిది ఏండ్లు వాడు ఓకే రమా రమే నూరేండ్లు అన్నాడు రోమాలో ఓకే సరే లెటర్స్ లెటెస్టైక్ ఇట్ హెస్ హండ్రెడ్ నైంటీ నైన్ ఓకే వంద అనుకుందాం రౌండ్ నెంబర్ బాగుండదు సో వంద ఏళ్ళు అప్పుడు రెడీ అబ్రహాము మమ్రే దగ్గర ఉన్న సింహూర్వరాను ఆ వృక్షం దగ్గర కూర్చొని ఉన్నాడు అనమాట కూర్చొని ఎండపూట కూర్చొని ఉన్నాడు ఇది చెట్టు ఇక్కడ కూర్చొని ఉన్నాడు అది టెంట్ సారా అక్కడ ఉంది కూర్చొని ఊరక తలెత్తి పైకి చూడగా ముగ్గురు మనుషులు నడుచుకుంటారు నేనేం చెప్పాను ముగ్గురు మనుషులు నడుచుకుంటా వస్తున్నారు మొదటిది ఏంటి పలకాలి రెండోది వినాలి ఏం చెప్పాను వినాలి ముగ్గురు మనుషులు నేను మళ్ళీ చెప్తున్నా ముగ్గురు దేవుడు ఎందుకు మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి నీ కనపడకూడదు నువ్వు వినాలి ఇప్పుడు మీకు అర్థం కాదు ఆ ముగ్గురు వచ్చారు అబ్రహాం వాళ్ళు ఎవరో తెలియదు దేవు ఏమో అనుకున్నాడు సో దేవుడు అబ్రహాం యొక్క హీరింగ్ పార్ట్ని టచ్ చేస్తున్నాడు తన హృదయాన్ని తాగుతున్నాడు కానీ కనపడాలనుకోవట్లేదు కనిపించట్లేదు ఓకే దర్శనంలో యహో వాకు ప్రత్యక్షమయ్యి ఆకాశ నక్షత్రాలను చూడు భూమి మీద నీసుకురైన చూడు నీ సంతానం ఎలాగో నీ చూపించరా నీ ఎదుటికే వచ్చాడు వచ్చినాడు ఎవడు తెలీదు ఇప్పుడు నీకున్న ఓన్లీ వే ఈజ్ మా స్వరం వింటా ఉంటాం ఆయన దేవుడు నీకు తెలుసో తెలియదు తెలియదు ఇప్పుడు వింటున్నాడు వింటున్నప్పుడు నీ భార్య అయిన సారా ఎక్కడా ఇక్కడ మీదటికి సంవత్సరం నీకు కుమారుడు కలుగుతాడు నువ్వు విన్నావు కానీ చెప్పే వ్యక్తి కనపడలా చెప్పే వ్యక్తి మనిషిలా ఉన్నాడు మీకు నేను అంటే అర్థమవుతుందా సార్ దేవుడు ఇప్పుడు చూపించాలనుకున్నాడు వినిపించాలనుకున్నాడా ఎందుకని ఎందుకో తెలుసా టూ ఇయర్లీ ఎందుకో తర్వాత మళ్ళీ ఓకే వినపడుతున్నాడు కానీ ఎందుకు దేవుడు వినిపించే సైడే రావాలి దేవుడు ఏంటో ఎట్టనుంచోని అబ్రహామా కుమారుడు కలుగును అనొచ్చ లేకపోతే లేకపోతే ఎలిజబెత్ దగ్గరికి లేకపోతే ఐ మీన్ జక్రయ్ దగ్గరికి లేక మరియా దగ్గరికి గబ్రియల్ దూత వచ్చి ప్రకా అతి ప్రకాశ మానుడు వచ్చి మరియా భయపడకము నువ్వు గర్భము ధరించి అని అనొచ్చుక అలాగే అబ్రహమ భయపడకు నువ్వు గర్భం అబ్రహాము విశ్వాసులకు తండ్రి చేయాలంటే వినాలి అర్థం నువ్వు విశ్వాసానికి తండ్రి నువ్వు తండ్రి కాదు మాకు సో తండ్రి దగ్గర పలకటం ఉండాలి వింట ఉండాలి చెయ్య అవే మా పిల్లలకి వారసత్వం మీకు అర్థం సో దేవుడు ఏం చేశాడు అబ్రహామ హీరింగ్ పార్ట్ డెవలప్ చేశాడు అబ్రహాము వినటం అనే దాన్ని అబ్రహానికి ఇప్పుడు నీ కుమారుడు కలుగుతాడు కుమారుడు కలుగుతాడని చెప్పగానే మృతుతుల్యమైనట్టును శారాగర్భం మృతుతుల్యమైనట్టు ఆలోచించిన కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నీతిమంతుడని విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాను ఇన్న ఆయన కొడుకు పుడతాడు కొడుకు పుడతాడు దర్ ఇస్ నో అదర్ వే టు లుకెట్ చూడటానికి చూడలేవు చూడలేకుండా నీ విశ్వాసము రెడీ ఉన్నారా ఆత్మలోకంలో వింటమంటే చూడటం మీకు తెలుసా మీకు తెలుసా మీరు ఏమన్నా చూడాలనుకుంటే దేవుడు పలుకుతాడు హలో సరే మూడు నంబరు సంవత్సరముల తర్వాత ఓకే ఏహో వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై విస్తారముగా వర్షం పడబోతుందని ఆ హాబ్తో చెప్పమన్నాడు సో ఆ దగ్గరికి వెళ్ళాడు ఓకే చెప్పి ఒకటవా రాజులతో ఫార్టీ వన్ పింబ ఏలియా రెడీ విస్తారమైన వర్షము వచ్చినట్లుగా విస్తారమైన వర్షము ఫోర్స్ కింగ్స్ ఎయిటీన్లో ఉన్నారు నేను సెవెంటీన్ చదువుతాను అంతట గిలాద్ కాపురొస్తువు ఈ తిష్ ఏలి ఆహాబ్ నద్దుకు వచ్చి ఇజ్రాయల్ దేవుడిని సెలవింది ఆయన సన్నిధి నేను నిలబడినాను ఏహో జీవంతో నా మాట ప్రకారం ఈ సంవత్సరం మంచైనా వర్షమైనా పడదని ప్రకటించాను ఇప్పుడు దాని తర్వాత పద్దెనిమిది అనేక దినములైన ఎయిటీన్ వాస్ వన్ అనేక దినములైన తర్వాత మూడవ సంవత్సరం ముందు యహో వాకు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షంను నువ్వు నువ్వు వెళ్ళి ఆహాబ్ను దర్శించి దర్శించమని సెలవిచ్చాను సో దేవుడి వర్షం ఇస్తున్నాను నేను అంది ఏలియాకి ఏం చేశాడు ఏం చేశాడు చెప్పాడు ఓకే సో ఇప్పుడు ఏలియా నలభై ఒకటికి వచ్చేటప్పుడు కల్లా పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లు తర్వాత మాట ఏమనుంది ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా రెడీ ఇప్పుడు ఏలియాతో దేవుడు మాట్లాడేటప్పుడు చూశాడా లేకపోతే విన్నాడా చూశాడా విన్నాడా ఓకే నిమిషం ఏలే ఇప్పుడేము అంటే విస్తారమైన వర్షం పడేట్లు ధ్వని నాకు వినపడుచున్నది అని చెప్పాడు హలో ఓకే విన్నాడా చూసాడా విన్నాడా విన్నాడా చూసాడా ఆత్మలో అంటే ఏంటి విస్ వర్షం పడిద్దన్నాడు వర్షం వర్షం పడిద్ది దాన్ని ఇప్పుడు ఏలియా స్పిరిట్లోకి రాగానే ఏలియా దాన్ని తినేసి నవిలేసి మింగేసి ఇప్పుడు దానిలో నుంచి ఒక బొమ్మ వచ్చింది ఆ బొమ్మ ఏంటంటే విస్తారమై చెప్పాను నేను నీకు విస్తారమైన ఇస్తానని లేదే వర్షం పడితే పోయి చెప్పు దర్శించమని చెప్పాను కదా సో విస్త విన్న దాన్ని ఓకే ఇప్పుడు ఇది ఉంది అక్కడ ఓకే నేను మాట్లాడేది లైన్ లెవెల్ సిగ్నల్ ఓకే మీ ఫోన్ ది మైక్ లెవెల్ సిగ్నల్ ఇంత చూపి అంటదే సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తుంది ఆ ఆంప్లిఫై యాంప్లిఫై చేస్తుంది మీకు అర్థం సో ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో ఏలియా స్పిరిట్ వినిందో విన్న తర్వాత ఏలియా ఊహ కొదిలేసాడు దేవుడు ఆ మాటని సో ఎప్పుడైతే ఏలియా విన్నాడు విస్తారం పెట్టుకున్నాడు దాని దగ్గర విస్తారమైన వర్షం సో వింటే ఆ మాట వింటే అబ్రహానికి ఈ ఏలియాకి కనపడుతుంది వింటే కనపడుతుంది వింటే కనపడుతుంది నిక్కుమారుడు కలుగుతాడు కనపడుతుంది వింటే కనపడుతుంది ఓకే ఆత్మలో ఉన్న లాది వింటే కనపడింది కనపడిందా యా ఏలియాకి విస్తారంగా కనపడిందిగా ఎట్లా విస్తారమైన వర్షం గురించిందం ఇప్పుడు చూడండి ఆహాబ భోజనం చేయటం పరిగెత్తుకుని నేల మీద పడి ఆ ముఖము మొక్కళ్ళ మధ్య ఉంచుకున్నాను తర్వాత అతడు తన దాసుని పిలిచి నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమని మెరక ఎక్కి పారచూ చూడమని చెప్పాడు వాడొచ్చి ఏమి కనపడలేదు అతడు ఇంకా ఏడు మార్లు పోయి చూడమని చెప్పాను ఏడు మార్లు అతడు చూచాడు ఓకే అందరు తలపైకెత్తండి ఏలియా ప్రార్థన చేస్తా విన్నాడు కదా వినటం వలన ఏలియాకి ఒక్కసారిగా మబ్బులన్నీ కనబడ్డాయి నల్లగా నీళ్లతో నిండిపోయి ఇట్టు వస్తున్నాయి ఇంత దట్టంగా ఉంది మొత్తం చూశాడు ప్రార్థన చేసుకున్నాడు ప్రభువా అన్నాడు ఒకని పిలిచాడు అరే పోయి చూడిపో అన్నాడు వాడేళ్ళు చూశాడు ఏమిలే అన్నాడు మీకు లాగానే నేను చూశానరా నేను చూసింది నువ్వు చూసిందాక పోయి వస్తూనే ఉండి అన్నాడు నువ్వు తిరుగుతూనే ఉండాలి నువ్వు ఎప్పుడు దాకంటే నేను చూసి నువ్వు కూడా చూడాలి అర్థమవుతుందా నువ్వు వింటాం నువ్వు చూస్తావు పురిలే ఇంకా అర్థం ఇంకొక ఇంకొక మెట్టుకెళ్ళలేదా అంతే నేను అంతే ఉండండి జాన్ ట్వెల్వ్ యోహాను పన్నెండు జీవన్ ట్వల్వ్ చాప్టర్ ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచు తండ్రి నేను ఈ గడియకు నాకు తటస్థిమకు నన్ను తప్పించుము అయినను ఇందుకోసమే నేను ఈ గడియక వచ్చింది తండ్రి నీ నామమును మహిమ పరిపరచుమని చెప్పాను ఓకే సో ఇప్పుడు ఏ చూసేవనంటే నాకు ప్రాణము మరణమొగినంతగా భేదం పొంచున్నది కాబట్టి ఇప్పుడు ఏమంది నీ గడియకు రాకుండా నెల అంత మేలు కానీ ఈ గడియకదే కదా తండ్రి నేను వచ్చాను కాబట్టి నన్ను మహిమపరచు అన్నాడు రెడీ రెడీ ఏమన్నాడు నన్ను కొండ మీద కూర్చొని ఉన్నాడు ఆయన కొండ మీద కూర్చొని అయినా ఈ గొడవకి నేను వచ్చాను తండ్రి నన్ను అన్నాడు చుట్టుపక్కల ఉన్నాడు వీడు అతిగాడు అనవసరంగా పైకి చూసి మరీ అంటున్నాడు అనుకున్నారు అనుకున్న నెక్స్ట్ క్షణమే తండ్రి నన్ను మహింపరచాను కానీ అదేదో జోబియల్గా మనం చదివితే ఆడాయన రియల్ చేశాడు ఓకే అప్పుడు వెంటనే ఆకాశం నుంచి అంతటా నేను దాన్ని మహిమ పరిచితిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి రెడీ ఇప్పుడు తండ్రి మహిమపరిచాను కానీ పర్లో నుంచి ఒక సౌండ్ వచ్చింది ఏంటంటే నేను దాన్ని మహిమ పరిచితిని మరలా మహిమ ఏసుక్రీస్తు చూశాడా విన్నాడా చూశాడా విన్నాడా ఒక శబ్దం అని క్లియర్గా రాశాడా ఇప్పుడు చూడండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తారు కోతి పిల్లలన్నీ కాబట్టి అక్కడ నిల్చుండిన వినిన జమ ఉరిమేన్రీ ఏమైందంట ఇంకొకటి ఇంటర్ప్రిటేషన్ వాడు కొంచెం స్పిరిచువల్ మరి కొంచెం దేవదూతం ఒక అతనితో మాట్లాడు మీ ఇష్టమా నేనేం చేశాను స్పిరిట్లో నీకేదో జరుగుతుంది నీతో ఎవరో మాట్లాడుతుంటే చుట్టుపక్కల ఉన్న వైబ్రేషన్స్ నువ్వు చూసావా చూసావా నువ్వు ఆత్మ లేదు నువ్వు ఆ చర్చికి వెళ్తున్నావా నీకెందుకురా నేను వింటున్నా మీకు అర్థమవుతుంది ఇప్పుడు అందుకు ఏసు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చాను ఇప్పుడు లోకం నాకు తీర్పు జరుగుతున్నది ఈ లోకాధికారి బయటికి తోచిబడి నేను భూమి మీద నుండి పైకెత్తబడి అందరినీ నా ఎద్దకు ఆకర్షించుకో ఒక్క నిమిషం ఉండు ఒక్క నిమిషం ఉండే యేసుప్రభు నువ్వు తల పైకెత్తు తండ్రి దాన్ని మహిమపరచున్నావు వెంటనే దేవుడు నీతో మాట్లాడాడు ఏమన్నాడంటే నేను దాన్ని మహిమ పరిచితిని మరలా మహిమ పరుతున్నా అన్నాడు ఉన్నారు ఏమన్నా అర్థమైందా మీకు నువ్వు ఎప్పుడైతే వింటావో నువ్వు చూస్తావో సో ఎప్పుడైతే యేసుక్రీస్తు విన్నాడో యేసుక్రీస్తు దేవుడిని ఏమో అడిగాడు తండ్రి మహిమ పరచ అన్నాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు నేను మహిమ పరిచితిని మరలా మహిమ పరుతు అన్నాడు అది అక్కడే పెట్టి లు కదత ఏంటి ఇరవై నాలుగు వస్ ఫైవ్ అందుకైనా అవివేకులైన ప్రవ అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా రెడీ వస్ ట్వంటీ సిక్స్ క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పాను మీకు ఏమైనా అర్థమైందో ఏమర్థం కాదు తల్లపైకెత్త అంతే దేవుడు మాట్లాడుతున్నాడంటే మీకు దేవుడికి మధ్య జరిగేది అది బయట వాళ్ళకి ఎవరికి అర్థం కాదు కనపడదు వినపడదు ఏమో అర్థం కాదు సో యేసుక్రీస్తు తండ్రి మహిమపరుచు అన్నాడు అప్పుడు తండ్రి ఏమన్నా అంటే నేను దాన్ని మహిమ పరిచితిని మరలా మహిమ పరుతును అన్నాడు ఓకే అంటే ఏంటో తెలుసా సో అప్పుడు ఇన్ ద స్పిరిట్ ఆత్మలో ఏం జరిగిందంటే నేను దాన్ని మహిమ పరిచితిని మరలా పరుతును ఓకే అప్పుడు యేసుక్రిస్తు అనుకున్నాడు నేను ఇలా 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 వెళ్ళి సిలువు మీదకొక్కి తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించిందని అన్నాడు ఓకే ఇప్పుడు యేసుక్రీస్తు బాడీని అక్కడ పెట్టారు ఇప్పుడు మృతులలో నుండి లేచిన వాని ఆత్మ లే మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ ఆ ఆత్మ ఎట్లా ఉంటుందో తెలుసా ఎవరు చూడాల ఇప్పుడు వరకు ఎవరు చూడాల మహిమతో నిన్ అది ఎట్లా ఉంటుందో తండ్రి ఉన్నట్టు ఉంటుంది ఆ ఆత్మ వచ్చి యేసుక్రీస్తుని లేపి ఓకే మంచిపెట్టింది సో ఇదంతా నేను నిన్ను మహిమ పరిచితిని అంటే కనపడింది యేసుక్రీస్తుకి నా భాష మీకు అర్థమైందా కాబట్టి ఈ శిష్యులు అందరుండి ఇదేంద్రా అదేందిరా అని అనుకుంటున్నారు అనుకుంటున్నప్పుడు ఓకే మీకు అర్థమవుతుందిగా ఇప్పుడు ఎంఐయు దగ్గరికి ఇద్దరు వెళ్తున్నారు ఇద్దరు వెళ్తా ఏం చేసుకుంటున్నారంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు దేని గురించి మాట్లాడుకుంటున్నారు యుసుక్రీస్తు గురించి ఏంటి ఆయన సంగతి అనుకుంటే వెళ్తున్నారు అప్పుడు ఆయన వాళ్ళలోకి వచ్చాడు వాళ్ళలోకి వచ్చి లుక్క వార్త ఇరవై నాలుగు పదిహేను వారు సంభాషించుకొంచు ఆలోచించుకొంచు ఉండగా యేసు తానే వారి దగ్గరకు వచ్చి వాటితో కూడా నడిచాను అయితే వారు ఆయన పెట్టలేకుండా వారి కనులు ఏ ఏం చెప్పాను గుర్తుపట్టలేకుండా వారి కనులు ఎందుకు ఎందుకని నువ్వు ప్రతిసారి మా కళ్ళు మూసి చెవులు మాత్రమే తెరుస్తున్నావు ఏసుక్రీస్తు కూడా తండ్రి మహిమపర్చంటే విన్నాడు కానీ వాయ్ ఎందుకు చూడట్లేదు సో ఏసుక్రీస్తు వాళ్ళతో చెప్పాడు అనమాట అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందబతులారా క్రీస్తు ఈలాగు శ్రమపడి శరీరాన్ని మహిమతో లేపాలి కదరా అన్నాడు సో దేవుడు మాట్లాడేటప్పుడు తండ్రి మాట్లాడినప్పుడు ఓకే నేను దాని మహిమ పరిస్థితిని మరలా మహిమ పరుతున్నా అన్నప్పుడు ఏలియా వర్షం పడిద్దన్నప్పుడు అన్నప్పుడు విస్తారమైన వర్షం అన్నప్పుడు అబ్రహామాని కుమారుడు కలుగుతాడు మీద సంవత్సరం ఓ కలుగుతాడా ఇక్కడ ఏం జరుగుతుందంటే రెడీ మీది నైన్ వోల్ట్స్ బ్యాటరీ అనుకుందాం మీ స్పిరిట్ ఏం చెప్పాను నైన్ వోల్ట్స్ బ్యాటరీ ఈ నైన్ వోల్ట్స్ బ్యాటరీని తీసుకుని వెళ్ళి మనం పవర్ గ్రిడ్ దగ్గరికి వెళ్దాం ఒంగోలు వద్దు ఆంధ్ర మొత్తానికి ఏపీ జెన్కో ట్రాన్స్కో పవర్ గ్రిడ్ ఉంటుంది పవర్ గ్రిడ్ దగ్గరికి ఈ రెండు పెట్టి అటు పెట్టండి మీరైనా ఉంటారా బ్యాటరీ దేవుడికి ఎవరు ఉంటారా ఉండరు కదా ఓకే సో దేవుడు ఎందుకు మాట్లాడతాడు అనంటే ఆ పవర్ మనం తట్టుకోలేం కనుక నో యేసుక్రీస్తు విశ్వాసానికి వదిలిపెట్టాల్సినప్పుడు మాట్లాడతాడు ఏలియా విశ్వాసానికి వదిలిపెట్టాల్సినప్పుడు మాట్లాడతాడు అబ్రహాం విశ్వాసానికి వదిలిపెట్టాల్సినప్పుడు మాట్లాడతాడు ఐ యూ గెటింగ్ మీకు అర్థం కాదు తిరిగి లేసే ఆత్మనే యేసు ప్రభు స్పిరిట్ చూడలేనంత పెద్దది సో హీ కెనాట్ షో హిమ్ చూస్తే సస్తాడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అబ్రహాముకి చూపించలేం ఇట్ ఇస్ హోల్డ్ కాంప్రహెండ్ అలాంటి పెద్దవి నీకు వినపడితే తప్ప కనపడ్డవు అర్థమవుతుందా సో తిరిగి లేవటం అంటే ఇట్స్ అప్ టు జీసస్ క్రైస్ట్ మహిమ పరచు అంటే చచ్చిపోయి తిరిగి లేపు అని అడిగాడు చచ్చిపోయి తిరిగి లేప్త నిన్ను పుట్టించాను కదా మహింపరిచాను కానీ ఇప్పుడు నిన్ను తిరిగి కూడా జన్మింపజేస్తాను కొత్త బాప్తీస్ కొడుస్తాను నువ్వు తిరిగి లేస్తావు అని చెప్పింది యేసుక్రీస్తు విశ్వాసానికి వదిలిపెట్టాడు ఏసుక్రీస్తు హీరింగ్కి వదిలిపెట్టాడు అప్పుడు యేసుక్రీస్తు క్రిస్తు టు ఇమాజిన్ ఓ తిరిగి లేవటం అంటే అప్పుడు ఏమైంది అంటే నైన్ నిండిద్ది పవర్ గ్రిడ్లో పెట్టక్కర్లేదు నా మీకు ఏమైనా అర్థమవుతుందా మన కెపాసిటీ చాలదు దేవుడు చూయించే వాటికి సరే దానియల్ దగ్గరికి వచ్చాడు దాని వెళ్ది నైన్ వోల్ట్ బ్యాటరీ ఓకే వచ్చి గ్యాబ్రియల్ దోట నుంచోగానే నాకు శక్సింది అన్నాడు అయిపోతావు నువ్వు అర్థమవుతున్నావు నువ్వు చూడబోవే పెద్దవి సో కాబట్టి దేవుడు ఏం చేయాలంటే నీ విశ్వాసాన్ని వదిలిపెట్టాలి సో అంత పెద్దవి నువ్వు ఊహలోకి తెచ్చుకొని అవి నిజాన్ని అంతే హలో సో ఏలియా వర్షం పడిద్దంటే భూమి మొత్తం వర్షం పడేది ఏలియా ఊహ వదిలేశాడు కమాండ్ రా ఓకే నా 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 భాష మీకు అర్థమవుతుందా రైట్ సో ఇప్పుడు వీళ్ళతో ఏమంటున్నాడంటే అంటే వీళ్ళిద్దరు ఎమ్మాయికి వెళ్తే మాట్లాడుకుంటా ఉన్నారు అయ్యా ఎట్లా ఆయన అనేది మనతో కూడిన శక్తిగల ప్రవక్త అప్పుడు వాళ్ళతో వాళ్ళ కన్నులు మూసాడు కానీ వాళ్ళ చెవులు తెరిచాడు తెరిచి ఆయన ఇలా మృతి పొంది తిరిగి లేవలసి ఉన్నది కదా అన్నాడు సో వినటంలో ఇప్పుడు తిరిగి లేవటమా తిరిగి లేవటమా తిరిగి లేవటం అనేది ఆ ఇద్దరు శిష్యులు చూడటం నేర్చుకున్నారు మీకు అర్థమవుతుంది దేవుడు మీకు అదిగో ఆ పలా అందిస్తా ఈ పలాన్నిస్తా అంటే మీ ఎబిలిటీ చూడండి దాన్ని చూడలేని ఎబిలిటీ ఎందుకంటే మీరు వినలేరు కాబట్టి ఆ ఎబిలిటీ మీకు సాధ్యపడదు సో ఇన్ ద స్పిరిట్ ఆత్మలో మిమ్మల్ని ఎదిగించటం వింటాం నభాష్ మీకు అర్థమైందా మీ అర్థం అవుతుందా అర్థం కలదా యా సో ఆ బిగ్ థింగ్స్ నీకు చూపించలేము చూపించటానికి చాలా పట్టిద్ది చూపించానంటే అవిశ్వాసం వచ్చిద్ది నువ్వు నమ్ముకుంటా దాన్ని చూడగలగాలి దాన్ని ఓకే ఇది ఇలానా ఇది ఇలానా అని విశ్వాసంలో బొమ్మేయగలగాలి సో యేసుక్రీస్తు చూశాడనమాట నేను దాన్ని మహిమ పరిచితిని మరలా మహిమ పరుతున్నాను గానీ ఏసుక్రీస్తు దానిలో ఏం చూశాడో చెప్పనా చూడగానే ఓకే ప్రభు అనుకొని ఇప్పుడు ఈ లోకాధికారికి తీర్పు జరుగుతున్నది ఈ లోకాధికారి బయటికి తోసివేయబడి పాతాలలో ఒక ద్వారంలో మూసేసి మొత్తం కొత్తగా అందరికి ఖాళీ చేసేస్తా కొత్త నూతన ఆత్మనిస్తా ఇది జరుగుతుంది కాబట్టి తీర్పుని గురించి వీటన్నిటి గురించి జరుగుద్ది ఓకే అన్నాడు ఈ కిందన్న చింపిరికి ఏమర్థం కాల ధర్మశాస్త్రం ఎల్లప్పుడూ క్రీస్తు మనతో కూడా ఉంటుందని చెప్తున్నాడు కదా ఈయన వెళ్ళిపోతున్నాడు అంటున్నాడు ఏంటి ఏం చెప్తాను రా నీకు అసలు నేనేమో మృతుల్లోంచి తిరిగి లేచి కుడి పక్కన కూర్చున్నా నీకేమో సరే లేక పెట్టాలి ఎక్కడ పాజిబుల్ అయిద్ది మీకు అర్థమవుతుంది ఇదే అందరి బాధ ఇప్పుడు నేను స్టేజ్ మీద కూడా పడే అవే యా లాస్ట్ వన్ లాస్ట్ దానికి వెళ్దాం టైం లేదు అవి కూడా వద్దాం ఓకే సో వినటం వలన ఏం కలుగుతుంది అంటే సార్ ఇక్కడ ఇక్కడ ఒక మెయిన్ థింగ్ చెప్పాలి మీరు పది మందితో కూర్చున్నారు అనుకుందాం ఇప్పుడు నేనున్నా నేను పుట్టింది పెరిగింది ఇక్కడే ఓకే సో బేకర్ గార్డెన్లో మా ఇంటి పక్కనే పెంతకొస్ చే ఓకే ఓ లల్లా లల్లాబీసీఎఫ్జి ఎల్ జెడ్ ఓకే హా చూడండి ఇన్ని ఏళ్ళు మేము అక్కడ ఉన్నాం కానీ ఒక్కసారి కూడా ఇయా బూబూజి ఆ కూర్చి ఆకే ఆ లేకూరియా అవ్వలా అంటే వై అంత ప్రభావంగా వాళ్ళు టంగ్స్లో మాట్లాడి అంత చేస్తుంటే తాకను కూడా తాకల ఎందుకని అంటారు ఇప్పుడు నేను వాక్యం మొత్తుకుంటుంటా కానీ చెప్తున్నా ఫోన్ వచ్చిద్ది ఇప్పుడు అప్లోడ్ వస్తాడు సో యు ఆర్ టోటలీ క్లోజ్డ్ మీకు అర్థం అవుతుందా వినటం అంటే ఒక నైపుణ్యం ఇన్ ద స్పిరిట్ ఆత్మలో ఒక కళ ఆ కళ ఏంటంటే వినే ముందు ఫస్ట్ తెలియాల్సిన సీక్రెట్ కావాలవతా మీ స్పిరిట్ని క్లోజ్ చేయకూడదు మేము మా ఆత్మ క్లోజ్ చేసి ఉంచాం కాబట్టి ముప్పై ఏళ్ళు బతికిన టంగ్స్ అనేది నమ్మల అది నిజమే అయినా నేను నా ఆత్మను మూసినప్పుడు అది నా లోపలికి రాలేదు ఇప్పుడు ఇక్కడ ఎంత బాగా వింటారు పదేళ్ళ నుంచి నాకు పిల్లలు లేరు వస్తారు ఏందిరా పని చేయదు బికాస్ దే హ్యావ్ క్లోజ్ దె స్పిరిట్ వాళ్ళ ఆత్మను వాళ్ళు వాటికి మూసేశారు మీకు అర్థమవుతుందా వినటం అంటే మీ స్పిరిట్ని ఈ థింగ్స్కి ఓపెన్ చేసుకోవటం మీరు చూడండి అమ్మ దేవుడు నన్ను సేవకరమంటే ఈ వాక్యం ఇక్కడి వరకే విందామా మళ్ళీ దేవుడు అంత దూరం తెచ్చుకోవద్దు మీకు తెలివితేటలు అయ్యే ఉంటా ఉంటే ఎరు మీరు చాలా జాగ్రత్తగా వింటారు వాక్యాన్ని వినటం కూడా గబక్కన ఏమన్నా నాకు ఆపద కలుగుతుందా అనే ఒక ఒక లిమిటర్ పెట్టుకుంటారనమాట టింగ్ టింగ్ డయోడ్ దేవుడు శాక్రిఫై ఇచే ఈ లడ్డు లడ్డు దీవిన దివిన దీవిన నో 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 మీకు అర్థమవుతుందా సో మీ దగ్గర లిమిటర్ భలే పని చేస్తుంటుంది అనమాట ఓకే సో మీ స్పిరిట్లో అమ్మా ఇది దేవుడు నా దగ్గర నొక్కబోతున్నాడు అని టాక్ ఏముండదు అలా చూస్తూ ఉంటారు అట్లా ఓకే వాడు ఏదో వింటున్నట్టే చేప నిద్రపోయినట్టు అనమాట క్లోజ్ ది స్పిరిట్ మీకు అర్థమవుతుందా వినటం అంటే ఏంటంటే నీ స్పిరిట్ని ఓపెన్ చేయటం నువ్వు ఒక్కసారి ఓపెన్ చేసి చూడు చాలా చూస్తావు అర్థమవుతుంది సో ఇప్పుడు మీ చుట్టుపక్కల మీ ఇరుగు పొరుగు తల్లి తండ్రి అమ్మ అక్క చెల్లి కూర్చొని నష్టపో అది కాక ఇదిగాక జస్ట్ క్లోజ్ చేసి మళ్ళీ అదొక ప్రేతానందం అదొక అది వాళ్ళ చత్తి నువ్వు చెడ్డాయి ఓకే సో వి హ్యావ్ టు క్లోజ్ ఇట్ ఓకే వాడు అదన్నాడు ఇదన్నాడు మూసి ఒకసారి బటన్ నొక్కి ఇప్పుడు మాట్లాడే అర్థమవుతుందా అలాగే దేవుడికి కూడా టిచిక్ బటన్ నొక్కి ఇప్పుడు చెప్పు ప్రభు మొత్తం స్వీకరి సో దేవుడి దగ్గర నుంచి వినాలంటే ముందు నువ్వు ఓపెన్ చేయాలి చేస్తే అప్పుడు అప్పుడు అలా కాదు ఇలా హలో మీకు అర్థమవుతుందా రైట్ సెన్ లాస్ట్ వన్ ఓకే సో వాక్యం ఓపెన్ చేయాలి దేవుడు ముందు మన మనం పలకాలి రెండు మనం వినాలి వినినప్పుడు అది నువ్వు వింటమంటే ఏంటంటే మాట్లాడటమే బట్ నీ ఆత్మతో నువ్వు చెప్పుకునేది అది ఎట్లనా అయితే సో నీ ప్రపంచం నీ ఆత్మలోకం నీకు తెరవబడుతుంది అండ్ ద థర్డ్ థింగ్ ఏంటి అంటే పని చేయటం పని చేయటం దీన్ని నేను అసలు చెప్పక్కర్లా ఇది అందరికీ తెలిసిందే ఇప్పుడు దేవుడు ఉన్నాడు మీ ప్రథమ ఫలంలో మీ దశమ భాగంలో తీసుకొని వచ్చి నన్ను గనపరచండి అప్పుడు నేను ఆకాశ వాక్యం చెప్పి ఇప్పుడు నాదొక క్వశ్చన్ దేవుడు ఎందుకు దాన్ని చెయ్యమన్నాడు సో చేయటంలో ఏముందన్నాడు విశ్వాసం ఉందన్నాడు మీకు అర్థమవుతుందా సో మనం ఆ పలానా పనిని మన చేత చేపిస్తున్నాడు మనకి ఇష్టం ఉందా ఇష్టం లేదో కాదు నువ్వు దాన్ని చేస్తున్నప్పుడు నీకు విశ్వాసం రావాలంటే యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ ఎట్ దాని మీద నువ్వు పని చేయాలి అందుకని నీకు అది చెయ్యి ఇది చెయ్యి నీకు ఇది కావాలంటే ఇప్పుడు హన్నా ఉంది ప్రవ్వా నువ్వు నా కుమారుడిని ఇచ్చిన ఆ కుమారుడిని నీకు యాకే పని చేసావు తీసేయి తీసుకోకొడుకు అన్నాడు ఓకే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ ఓకే దీని దేవుడున్నాడు ప్రభు దీని మీద ఏం పని చేయాలంటే ఏం చేయాలి ఉన్నారా సో దాని మీద పని చేయాలి ఆ మాట మీద ఓకే ఇప్పుడు నేను ఈ పట్టణం అంతా ఇస్తానన్నాడు పట్టణం అంతా ఇస్తానన్నప్పుడు ప్రభు మేము ఏం చేయమన్నాడు అడిగారు అప్పుడు దేవుడు అన్నాడు మీరు ఏం చేస్తారంటే ఎరుకో చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి అన్నాడు ఎరుకో చుట్టూ వాళ్ళు చేసుకుంటా తిరిగారు అనమాట బోర్లు ఊదుకుంటా ఓ ఆర్బట్టించుకుంటా అంతే అది కూలిపోయింది ఓకే ఆ మాట మీద వాళ్ళు పని చేస్తున్నారు ఉన్నరా సో దేవుడు ఏది చెప్తాడో దాని మీద మనం పని చేసినప్పుడు ఇట్ బ్రింగ్స్ ఫెయిత్ ఓకే నాకు ఫలాంటి కావాలి తీసుకో అనాలి ఎందుకంటే నేను దాని మీద పని పనిచేస్తున్నా ఈ చిన్నది నా చేతిలోంచి వెళ్తే ఆ పెద్దది నాకు వచ్చేసిద్ది ఐఎమ్ యాక్టింగ్ ఆన్ మై ఫెయిత్ నాకు దేవుడు చెప్పిన దాని మీద నేను పని పనిచేస్తున్నా మీకు అర్థమవుతుందా సో అబ్రహామా నీకు మొత్తం కావాలనుకుందాం పిల్లోడి మీద పని చేయి నీ విశ్వాసాన్ని వీడి మీద వర్కౌట్ చేసి చూడు అన్నాడు వీడి మీద నువ్వు వేసావు అనుకుందాం యేసుక్రీస్తు మొత్తం రాజ్యాల్ని నీయే ఓకే యు హ్యావ్ టు వర్క్ ఆన్ యర్ ఫైత్ నేను చెప్పిన మాట మీద పని చేయటం నువ్వు నేర్చుకోవాలి ఓకే ఇప్పుడు దేవుడు అంటాడు పలానా వ్యాపారం వాడు రాల కొట్టుతీల న్యూస్లో ఇది అన్నారు ఇది నువ్వు చెయ్యవు నువ్వు చెయ్యవు నువ్వు పోవాలా నువ్వు దాని మీద మాట మీద పని చేయాలి అది పని చేస్తున్నప్పుడు అది తెరవబడుతుంది ఓకే చాలామంది వాళ్ళ స్పిరిట్ని ఎక్స్పాండ్ చేయలేరు ఎందుకంటే పని చెయ్యలేక దేవుడు అది అవుతుందని కానీ యూ విల్ నెవర్ వెంచర్ ఇన్ టూ దోస్ థింగ్స్ నేను నువ్వు రిస్క్లో పెట్టుకోలేవు నువ్వు అది చేసినప్పుడే అది కనబడుతుంది అర్థమవుతుందా సో ఉంటాడు అని చెప్పాడు సలో సమూహలు వెళ్ళాడు మొదట అభిన అభినదాబ్ని అభిషేకించబోయాడు వాడు కాదు అన్నాడు రెండు కాదు మూడు కాదు ఓ ది టాప్ ప్రవక్తకి తెలియకపోవటమేంది నువ్వు పని చేయాలి అప్పుడే నీకు కనపడింది నీకు అర్థమవుతుందా సో అబ్రహాము పని చేసేటప్పుడే అక్కడున్న గొర్రె పిల్ల కనపడింది సో యేసుక్రీస్తు మృతు నువ్వు తిరిగి లేస్తావు అంటే మరణం మీద వర్కౌట్ చేశాడు కాబట్టి పునరుత్నం అనేది సాధించాడు ఓకే సో మనం ఆ మాట మీద పని చేయడానికి ఏమున్నాయి రా అనేది మనం ఓపెన్ చేసుకోవాలి దీన్ని నేను ఎలా వర్కౌట్ చేయించడం అక్కడ పోయి తిరగనా ప్రార్థన చేయనా యు హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ మీకు అర్థమవుతుందా లేచి నుంచి చూద్దాం హైమ్ అయిపోయింది ఓకే సో ఐ విల్ మనకి విశ్వాసము పెంచుకోవాలి అని అంటే శరీర సంబంధం ఏమి వైపు పెంచుకోకూడదు ఆత్మ సంబంధమైన వైపు పెంచుకోవాలి ఆత్మ సంబంధంగా ఎలా వచ్చింది అంటే త్రూ హిస్ వర్డ్ ఆ వాక్యాన్ని మనం పలకటం వినటం చెయ్యటం ద్వారా వచ్చిద్ది అందుకే దేవుడు పాపాలన్నీ నువ్వు బలులర్పిస్తే పావు కానీ వాళ్ళ చేత ఆ పని చేయించాడు ఏసుక్రీస్తు వచ్చే వరకు ఓకేనా సో ఆయన వాళ్ళని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకొని వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత ఏమనండి ఏహోవతనస్ అనేది ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించి గాకాన్ని చేతులు చేతులెత్తి మరీ దీవిచ్చాడు ఆయన ఆ దీవెనల మీద పని చేస్తున్నాడు హీఈస్ మినిస్టరింగ్ బ్లెస్సింగ్స్ దీవెనల మీద వర్కౌట్ చేస్తున్నాడు ఇప్పుడు నేను మిమ్మల్ని దీవించాలి అని అనుకుందాం నేను సపరేట్గా మీటింగ్ పెట్టి దానికోసమే అది చేసి దానికోసమే ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నా అది చేసినా ఇది చేసిన దానికోసం విత్తినా కోసినా చేసినా వచ్చి ఆ స్పిరిటే వచ్చింది ఇట్ ట్విల్ వర్క్ దాని మీద పని చేయాలి ఆ విశ్వాసం చెయ్యాలి అని అంటే నా భాష మీకు అర్థమైంది కదా రైట్ కళ్ళు మూసుకోండి తండ్రి నువ్వు వాళ్ళకు అనుగ్రహించింది వాళ్ళ జీవితంలో తండ్రి కనపడునట్లు దాన్ని వాళ్ళు స్థిరపరచమని కుంగిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి నిన్ను జ్ఞాపకం చేసుకు తండ్రి ప్రతి కాడిని వాళ్ళ మీద నుంచి నువ్వు విరగొట్టమని అంటే మా డిపెండెన్సీ అంతా నీ మీదే మేము ఆనుకునేది నీ మీదే మేము ఆధారపడేది నువ్వు నువ్వు తప్ప మాకు ఇంకా ఎవరు లేరు ఎవరు చేయలేరు నువ్వు వాగ్దానాన్ని నువ్వు మాకేది ప్రామిస్ చేసావో అది చేయటానికి నువ్వు ఒక్కడివే శక్తిమంతుడివి కనుక నీ మాటని పట్టుకుని అది వాళ్ళ జీవితంలో నెరవేర్చుకునేలాగా వాళ్ళ విశ్వాసాన్ని నువ్వు పెంపొందించమని బలపరచమని ద్వారా ఆ ఫలం వాళ్ళు కోసుకునేలాగా చేయమన్నారు నా ప్రభుని యేసు క్రిస్తు నా నడికి వచ్చిన తండ్రి ఆ మేన్